అతని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణాల చేత ఈనాటి రోజు సాయంకాలం పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో శ్రీవేంకటాచల వైభవము అనబడేటటువంటి విషయం గురించి మాట్లాడే అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించాడు. అసలు ఈ శ్రీవేంకటాచల వైభవము అనేటటువంటి విషయం గురించి మాట్లాడాలనేటటువంటి సందర్భం కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో ఏర్పడింది. నేను ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తున్న రీత్యా నాకు బ్రహ్మశ్రీ హరిప్రసాద్ గారితో చాలా కాలం నుంచి పరిచయం. నేను చాలా విశేషంగా గౌరవించేటటువంటి ఆఫీసర్స్లో వారొకరు. వారంటే వ్యక్తిగతంగాను ఆఫీసర్గాను కూడా నాకు చాలా గౌరవం ఉంది, చాలా భక్తి ఉంది. చేత వారు కోటేశ్వరరావు ఒకసారి ఇలా ప్రసంగం చేయాలి అన్నారు. తప్పకుండా చేద్దాం సార్ అన్నాను. కానీ ఏ టాపిక్ మీద అన్నది ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ రోజు తిరుమల వెళ్ళి ఎందుకో వారింటికి వెళ్ళాను. వెళితే వెంకటాచల వైభవం గురించే మాట్లాడుకోవాలి అని పరమేశ్వరుడే ప్రచోదనం చేయించాడు. అది కార్యరూపం దాల్చి ఇవాళ రోజున ఇక్కడ కూర్చుని వెంకటాచల వైభవం మీద మాట్లాడేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించి మనకి కలియుగంలో సాక్షాత్తుగా శ్రీవేంకటేశ్వరుడే పరమపావనమైనటువంటి దైవం. వెంకటేశ్వరుణ్ణి తెలియనటువంటి వారు, వెంకటేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యని వారు, ఏడు కొండలు ఎక్కని వారు ఎవరు ఉండరు. తెలుగువారి ఇలవేలుపు వై అంటారు మహానుభావులు. అందుకని అందున తెలుగువారికి వెంకటాచలపతి ఆ వెంకటరమణుడు అంటే ఉండేటటువంటి భక్తి మరింత ప్రసిద్ధం. భవిష్యోత్తర పురాణం అని ఆ భవిష్యోత్తర పురాణము, వరాహ పురాణము మొదలైనవి వెంకటాచల మహాత్యం గురించి చాలా విశేషమైనటువంటి వర్ణనం చేసి ఉన్నాయి. అసలు ఆ కొండ పేరే చాలా చిత్రమైనటువంటి పేరు. ఆ కొండ పేరు పెట్టడమే వెంకటాచలము అని పేరు పెట్టారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్నారు, అజాయమానో బహుధా విజాయతి. అసలు పరమేశ్వరుడికి జన్మనెత్తవలసిన అవసరం ఎక్కడుంది? ఆయనే మనలా కర్మ చేసినవాడు కాడు. మనలా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో రావలసిన అగత్యమున్నవాడు అంతకన్నా కాడు. మరి అటువంటి వాడు శృతంది అజాయమానో బహుధా విజాయతే అంది. జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనివాడు జన్మనెత్తుచున్నాడు అన్నది. అది తనంత తాను స్వీకరించాడైన ఒక స్వరూపాన్ని. దేని కొరకు? ఇందుకు ఆయన కూడా మనలాగే కరచరణాదులతో కదలాడి ఈ కంటితో చూడడానికి సులభమైనటువంటి స్వరూపంతో తిరుగాడవలసినటువంటి అవసరం పరమాత్మకి ఎందుకు కలిగింది? ఆయన భగవద్గీతలో చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు అపకారం కలుగుతుందో, ఎప్పుడెప్పుడు మళ్ళీ ధర్మాన్ని తాను పునరుద్ధరించవలసి వస్తుందో, అప్పుడు ధర్మమునకు హాని చేసేటటువంటి వారిని మట్టు పెట్టడం కోసమని పరమాత్మ ఒక స్వరూపాన్ని తీసుకుని ఈ భూమి మీద నడయాడతారు. దానికి పరమాత్మ యొక్క అవతారములు ఎన్ని విశేషంగా ఉన్నా పురాణం అంటుంది, కృతేతు నారసింహో భూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక అంది. ఈ నాలుగు నాలుగు యుగాల్లో పరమోత్కృష్టమైనటువంటి అవతారాలు. ఒకటి కృతేతు నారసింహో భూహు, కృతయుగంలో నరసింహావతారం పరమప్రఖ్యాతమైనటువంటి అవతారం. మనకి నరసింహావతారం అనుకునేటప్పటికీ మనం సాధారణంగా ఊహించేది ఏమిటంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వచ్చినటువంటి అవతారం నరసింహావతారం అని అనుకుంటాం. కానీ అలా కాదు. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే నరసింహావతారం రావడం వెనకాతల ఉండేటటువంటి ప్రయోజనం కేవలం దుష్టశిక్షణ ఒక్కటే కాదు. మీరు ఎప్పుడైనా భాగవతం చదివితే అర్థమవుతుంది. గద్దించి నిలదీశాడు హిరణ్యకశిపుడు, ఎక్కడున్నాడు రా, నువ్వు చెబుతున్న శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు చూపించమన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అన్నాడు. నాన్న నువ్వు చూడాలి కానీ అసలు పరమాత్మ లేని చోటు లేదు నాన్న, అంతటా ఉన్నాడు అన్నాడు. ఈ మాట అన్నారట ప్రహ్లాదుడు, ఎక్కడ నేను చూపించమని అడుగుదామా అని హిరణ్యకశిపుడు ఒక్కసారి ఇలా సభామంటపం అంతా చూసేట. అంతటా ఉన్నాడు పరమాత్మ. అంతటా ఉన్న పరమాత్మ ఏమో ప్రహ్లాదుడు అన్న మాటకి ప్రతిస్పందించిన హిరణ్యకశిపుడు ఇక్కడ ఉన్నాడా అని దేని వంక వేలు చూపిస్తాడోనని హరి సర్వాకృతులం దాల్చే ఇది అది అని లేదుట, అన్నిటిలో నిండి నిబుడీకృతమై సిద్ధమైపోయాట. ఏమో ఎక్కడ బయటికి రమ్మంటాడో తను అక్కడి నుంచి బయటికి రావాలని.
అలా అంతటా నిండిపోయినటువంటి నరసింహ స్వరూపాన్ని హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చిన అచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబులను అన్ని దేశములను దండ ప్రభావంబునన్నారు పోతన గారు. ఇక్కడ అక్కడ అని కాదు, నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల అంతటా నిండిపోయాడు పరమాత్మ. ఏమో ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది వ్యాపకత్వాన్ని చూపిస్తుంది నరసింహావతారం. ఒక స్తంభాన్ని చూపించాడంతే పెళ్లపెళార్భటులతో ఆ నరసింహావతారం స్తంభంలోంచి వచ్చింది, వచ్చి రక్షించింది. అందుకని అంతటా వ్యాపించి తనని నమ్ముకున్న వాళ్ళని సర్వకాలమునందు కాపాడేటటువంటి స్వరూపం ఒకటి ఉన్నది అని నిరూపించినటువంటి అవతారం కృతయుగంలో నరసింహావతారం. కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన. త్రేతాయుగంలో రామావతారం అలా మళ్ళీ ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించింది. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాంక కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు వాల్మీకి మహర్షి. ఈ 16 గుణములు పరిపూర్ణముగా ఉండి పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందినటువంటి మానవుడు ఈ భూమి మీద తిరుగాడుతున్నవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగితే, ఆనాడు నారదుడు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని చూపించారు, అప్పుడు వచ్చింది రామాయణం. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇక వాసవ. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి ధర్మమై ప్రవర్తించినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకని కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన. ద్వాపరే వాసుదేవశ్చ. ద్వాపరయుగం వచ్చేటప్పటికీ ఆయనే శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు. మిగిలినటువంటి అవతారాలకి కృష్ణావతారానికి ఒక్కటే ఒక గొప్ప తేడా ఉంది. మిగిలిన అవతారాల్లో పరమాత్మ తాను ఏ రూపంలో వస్తున్నానని చెప్పారో ఆ రూపంలో మాత్రమే తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత కనపడ్డారు. కానీ కృష్ణావతారంలో వేరు. అర్ధరాత్రి వేళ అష్టమి నాటి రాత్రి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినటువంటి స్వరూపం కృష్ణావతారంగా రాలేదైన చింటి పిల్లవాడిలా కనపడలేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మవిలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించేనారు పోతన గారు. శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో మెరుపులు మెరిసిపోతూ ఆ మహానుభావుడు తల్లి గర్భంలోంచి ఆవిర్భవించి దర్శనమిచ్చారు. ఆయన ఆ అవతారం సౌలభ్యానికి మారుపేరు. మహానుభావుడు గొల్లపిల్లలతో కలిసి ఆడుకున్నాడు, పశువుల వెంట పరిగెత్తాడు. హయరింఖాముఖ ధూళిధూరిత పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయబిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావుమదిలో చింతింతు నశ్రాంతమున్నట్టాడు భీష్ముడు. ఎక్కడి పరమాత్మ, ఎక్కడి అర్జునుడి రథం, సారథ్యం చేయడమా, పగ్గాలు పట్టుకోవడమా, యుద్ధభూమిలో ఆయన సారథ్యం చేస్తూ ఉంటే ముందు పరిగెడుతున్నటువంటి గుర్రాల యొక్క డెక్కల నుంచి పైకి రేపబడినటువంటి ధూళి వచ్చి ఆయన కుంతలముల నిండా అంటుకోవడమా, ఆయన ముఖం నిండా ధూళి చేత కప్పబడమా, స్వామి శ్రమనుంది చెమట పట్టడమా, ఉత్తరీయంతో తుడుచుకోవడానికి సమయం లేకపోవడమా, తండ్రి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి విజయం కట్టపెట్టడానికి ఎంత కష్టపడ్డావయ్యా, నీ పాదములయందు నా మనస్సు చేర్చవయ్యా అని స్తోత్రం చేశాడు భీష్మాచార్యుల వారు. అదిగో అటువంటి స్వరూపం కృష్ణావతారం. అందుకని కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన. ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక. కలియుగం వచ్చేటప్పటికీ ఆయనే వెంకటాచలపతిగా వచ్చారు. ఆ వెంకటాచలపతిగా రావడం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే,
స్వామివారు వైకుంఠంలో అమ్మవారితో కలిసి సంతోషంగా గడపడం కోసమని క్రీడాద్రి ఆనందాద్రి అనబడేటటువంటి ఒక పర్వతాన్ని సృష్టించారు. కేవలం ఆయన సంకల్పమాత్రం చేత సృష్టింపబడినటువంటి క్రీడాద్రి సర్వేశ్వరుడి విహార భూమి. లక్ష్మీదేవితో కలిసి చెయ్యి పట్టుకుని శ్రీమన్నారాయణుడు విహరించేటటువంటి ఆనంద స్థలం. అక్కడ శలయేళ్ళు, రకరకాలైనటువంటి పక్షులు, కలకూజితములు కూసేటటువంటి కోయిలలు, నెమళ్ళు పురివిప్పి ఆడుతుంటేటటువంటి ఆ సోయగాలు, వాటన్నింటితో దేదీప్యమానంగా సౌందర్యానికి ఆటపట్టుగా ఉండేది ఆ క్రీడాద్రి. అటువంటి క్రీడాద్రిని కృతయుగంలో స్వామి గరుత్మంతుణ్ణి పిలిచారు. కలియుగంలో రాబోయేటటువంటి రోజులలో పాపాత్ములైనటువంటి వారిని ఉద్ధరించడం కోసమని నేను కలియుగంలో వెంకటాచలపతిగా వెళ్ళబోతున్నాను, అందుకని ఈ యుగంలోనే ఈ పర్వతాన్ని తీసుకెళ్ళి భూమి మీదకి చేర్చమని ఆదేశించారు. ఆనాడు గరుత్మంతుడు ఆనందాద్రిని, స్వామి విహరించినటువంటి క్రీడాద్రిని తన పక్షముల మీద వహించి తీసుకుని వచ్చి భూమికి చేర్చాడు. అదిగో అలా చేర్చబడినటువంటి పర్వతం ఉన్నదే, అదే వెంకటాచలమై ఉన్నది. అది కృతయుగంలో ఒకే పరమాత్మ అనేక స్వరూపాల్ని పొందుతూ కలియుగంలో వెంకటాచలపతి అయినట్టే ఆ పర్వతం కూడా కృతయుగం నుంచి ఉంది. కృతే వృషాద్రిం వచ్చంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన అని ఆ పర్వతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది కృతయుగంలోనూ ఉంది. కృతయుగంలో ఉన్నప్పుడు ఆ పర్వతం పేరు కృతే వృషాద్రిం వచ్చంతి, దాన్ని వృషాద్రి అని పిలిచారు. కృతయుగంలో వృషాద్రి అని దాన్ని పిలవడానికి ఒక రహస్యం చెప్తారు. ఆ రోజులలో వృషభాసురుడనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఆ పర్వతం మీద చేరి అక్కడ ఉండేటటువంటి శలయేటిలో స్నానం చేసి పరమ పవిత్రంగా నారసింహ సాలగ్రామాన్ని ఉపాసన చేసేవాడు. రాక్షసుడై లోకాలన్నింటినీ పీడించినప్పటికీ ఆయన చేసినటువంటి నారసింహ సాలగ్రామోపాసన చేత విశేషమైనటువంటి బల వీర్య తేజస్సులను పుంజుకున్నాడు. మహర్షులందరూ తపస్సు చేశారు. లోకరక్షకుడు కనుక, స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. మీకు ఏం కావాలని అడిగారు. లోకములకన్నింటికీ కంటకముగా మారాడు ఈ వృషభాసురుడు, అందుకని ఆ వృషభాసురుణ్ణి దునుమాడి మమ్మల్ని రక్షించవలసింది అని కోరుకున్నారు. నారసింహ సాలగ్రామోపాసనం చేసేటటువంటి వృషభాసురుడికి ఆ సాలగ్రామంలోంచి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే ఆయనంత విచిత్రమైన వ్యక్తో చూడండి, ఆయన అన్నాడు, స్వామి నాకేమీ కోరిక లేదయా, శ్రీనివాసానంత గోవింద అని ఆయన్ని పిలిచి నాకు ఒక్కటే ఒక్క కోరిక, నాకు నచ మోక్షం నచ స్వర్గం పరమేశ్చ పదం హరీహి, నాకు స్వర్గం వద్దు, నాకు మోక్షం వద్దు, నాకు పరమేష్టి పదం వద్దు, నాకేమీ వద్దు, నాకేం కావాలో తెలుసా, శ్రీనివాసానంత గోవింద సురోత్తమ తండ్రి నాకు ఒక్క వరం ఇయ్యి. ఏమిటా వరం? యుద్ధ భిక్షాంచ దేహిమే, నాకు నీతో యుద్ధం చెయ్యాలనుందన్నాడు. ఇంత స్వామి ప్రత్యక్షమైతే ఉపాధి రాక్షసోపాధి కదా, ఆయన కోరుకున్న కోరిక శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చెయ్యాలని. సరే దానికేముంది, నీ ముచ్చట తీరుస్తానన్నారు స్వామి. ఇద్దరికీ యుద్ధం ప్రారంభమైంది, బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు ప్రదర్శించేటటువంటి మెళకవులు చూడాలని ఆయన తాపత్రయం. ఎటువంటి ఉపాధిలో ఎటువంటి సంస్కారంతో ఉన్నవాడికి అటువంటి కోరికలే పుడతాయి. రాక్షసుడు కనుక తెల్లవారి లేస్తే యుద్ధం చేయడం తప్ప ఇంకొకటి తెలియనివాడు కనుక శ్రీమన్నారాయణుడు చేసే యుద్ధం ఎలా ఉంటుందో తన ఒక్కడితో చేయాలని కోరిక ఆయనకి. అందుకని యుద్ధం చేశాడు. చేస్తే ఆయనలో ఉన్నటువంటి బలమంతా క్షీణించిపోయింది, మరణించడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు స్వామి పాదములు పట్టుకుని ప్రార్థన చేశాడు, వరం యయాచే వృషభ శైలో మదభిదోస్త్వితి, స్వామి నేను మరణించే సమయం ఆసన్నమైంది, నాకొక్క వరం ఇమ్మన్నాడు. ఏం కావాలన్నారు పరమాత్మ? ఈ కొండకి నా పేరు ఉండాలి, దీన్ని వృషభాద్రి అని పిలవాలి అన్నారు. సరే అలాగే కటాక్షిస్తున్నానన్నారు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ఆ వృషభాసురుని యొక్క కుట్టుక కత్తిరింపబడింది, ఆయన మరణించాడు. అందుకని కృతయుగంలో గరుత్మంతుని చేత తేబడినటువంటి ఆ ఆనందాద్రి, ఆ క్రీడాద్రి, దాన్ని వృషాద్రి అని పిలిచారు. అందుకని కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగం వచ్చేసరికి
అంజనాదేవి పుత్రుల కోసమని తపస్సు చేసింది అదే పర్వతం మీద. పర్వతం మీద తపస్సు చేసిన తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహంగా హనుమ జన్మించారు. అక్కడ హనుమ జన్మించారు కనుక ఆ పర్వతానికి అంజనాచలం అనేటటువంటి పేరు వచ్చింది. అందుకని ఆ అదే పర్వతం ఒకనాడు కృతయుగంలో వృషాద్రి అని పిలువబడింది. అదే పర్వతం త్రేతాయుగం వచ్చేసరికి తస్మాత్ అంజనశైలో యం లోకే విఖ్యాత కీర్తిమాన్, ప్రపంచమంతటా కూడా అంజనాద్రి అనే పేరు చోటి ప్రఖ్యాతిని వహించింది. అదే పర్వతం త్రేతాయుగం దాటిన తరువాత ద్వాపరేసే శశైలంతో, ద్వాపరయుగం వచ్చేటప్పటికి అదే కొండని, ఇన్ని యుగాల నుంచి అదే కొండ, ఆ కొండని శేషశైలం అని పిలిచారు. శేషశైలం అని పిలవడం వెనకాతల కూడా పురాణంలో ఒక పెద్ద ఇతిహాసం ఒకటి చెప్తారు. ఒకనకొకనాడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరమృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు, ఎక్కడో ఆ వైకుంఠంలో ఆ లోపల ఉండేటటువంటి అంతఃపురంలో ఇంకా దాటి లోపలికి వెడితే ఉండేటటువంటి అమృత సరస్సు పక్కన ఉన్నటువంటి చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి అరుగు మీద లక్ష్మీదేవితో కూడి క్రీడిస్తున్నటువంటి స్వామి అంతఃపురం లోపలికి ఎవ్వరూ రాకుండా శేషుణ్ణి కాపలా పెట్టారు. ఆయన కాపలా కాస్తున్నాడు. అదే సమయంలో ఎక్కడి నుంచో వాయుదేవుడు వచ్చాడు. వచ్చి చాలా ముఖ్యమైనటువంటి కార్యం ఉంది, స్వామితో నేను ఒక్కసారి సంభాషించాలి, అంతఃపురం లోపలికి ప్రవేశిస్తానన్నాడు. అంటే శేషుడు అన్నాడు, స్వామి నన్ను ఇక్కడ కాపుదల ఉంచారు, నా అనుమతి లేకుండా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ సమయంలో నిన్ను నేను పంపను. ఆయన అధికారాన్ని ఆయన ప్రదర్శించాడు. అందుకని ఇప్పుడు నా అనుమతి లేకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అందుకని నిన్ను నిలువరిస్తున్నాను, ఇక్కడే ఉండిపోమన్నారు. అంటే వాయుదేవుడు అన్నాడు, నేను చాలా ముఖ్యమైన కార్యం మీద వచ్చాను, స్వామిని సంప్రదించి తీరాలి, అందుకని లోపలికి పెడతానన్నాడు. ససేమిరా వీల్లేదన్నాడు శేషుడు. అన్న తర్వాత ఇద్దరిలోనూ మాటా మాటా పెరిగి ఎవరి బలాలు వాళ్ళు ప్రదర్శించేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆసన్నమైతే శేషుడు గర్వంతో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, జ్ఞాని బలి విరాగేచ విష్ణుభక్త నమత్సమః అన్నాడు. జ్ఞానములో కానీ బలములో కానీ వైరాగ్యంలో కానీ నాతో సమానమైనటువంటి విష్ణుభక్తుడు లేడు. నేను ఎటువంటి వాణ్ణి అనుకుంటున్నావు వాయుదేవ, సదాంతఃపురే వాసః, మీ అందరూ ఎప్పుడో ఒకసారి వచ్చి భగవాను దర్శనం చేస్తారు, నేను అలా కాదు, ఎప్పుడూ అంతఃపురంలో ఉంటాను. పుత్రాణాం అధికోహరేహే, నేను శ్రీ మహావిష్ణువుకి కన్న కొడుకు కన్న అధికుణ్ణి, నన్ను అంతలా చూసుకుంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఏకాంత శయనంలో ఎవ్వరూ లేనప్పుడు స్వామి ఎవరి మీద పడుకుంటారో తెలుసా, నా మీద పడుకుంటారు, నన్ను పరుపు చేసుకుని పడుకుంటారు. మా అమ్మ లక్ష్మీదేవి నా మీద కూర్చుని స్వామి పాదములను ఒత్తుతూ పరవశించిపోతుంటుంది. అటువంటి ఏకాంత మందిరంలో స్వామికి పాన్పునై వారి ఆనందమునకు సాక్షినైనటువంటి వాణ్ణి నేను, అటువంటి వాణ్ణి నన్ను కాదని నువ్వు లోపలికెడతావా, నువ్వెంత నేనెంత అన్నాడు. ఈ మాటలు అమ్మవారి చెవిన పడ్డాయి. అబ్బో స్వామి శృతిమించి రాగాన పడింది, ఎవరి అహంకారాలు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు అంది. అనేటప్పటికి అయ్యవారు బయటికి వచ్చారు. ఆయన ఎక్కడెక్కడ అహంకారం తలెత్తుతుందో అప్పుడప్పుడు ఆ అహంకారాన్ని తీసేయడమే స్వామివారి పని. అందుకని వెంటనే స్వామి అన్నారు, మాటల చేత పౌరుష పరాక్రమాలు ఎక్కడ తెలుస్తాయో, ఈ శేషుడా, అదిగో భూమి మీద క్రీడాద్రి అనబడేటటువంటి నా విహార భూమి పర్వతం గరుత్మంతుడు తీసుకెళ్ళి కిందికి చేర్చాడు, నువ్వెళ్ళి ఆ పర్వతాన్ని గట్టిగా చుట్టుకో. వాయుదేవుడు తను చాలా బలవంతుడు అంటున్నాడు కదా, వాయుదేవుడు ఆ పర్వతాన్ని చిమ్ముతాడు దూరంగా, నీ బలంతో ఆ పర్వతం కదలకుండా చెయ్యి, వాయుదేవుడు కలపగలడేమో చూస్తాం. నేను కాదు నిర్ణయించవలసినది, దేవతలందరూ చూస్తారు, ఋషులందరూ చూస్తారు, కదపగలిగావా, నువ్వు బలవంతుడవు. నువ్వు అంత బలంతో చిమ్మినప్పటికీ పర్వతం కదలకుండా శేషుడు చెయ్యగలిగాడా, శేషుడు బలవంతుడు. అందుకని మీ ఇద్దరూ బల ప్రదర్శన చేసి ఎవరు గొప్పవారో నిర్ణయించుకోండి, మాటలెందుకు అన్నారు పరమాత్మ. ఇది అహంకారం తీసేయడం కోసమని చేస్తూ ఉంటారు. అంటే గబగబా పరిగెత్తాడు శేషుడు, ఆ క్రీడాద్రిని చుట్టుకున్నాడు, చుట్టుకుని పడుకున్నాడు. పడుకునేసరికి వాయువు వచ్చారు, చూశారు
ఓహో శేషుడు చుట్టుకొని పడుకొని నేను ఈ పర్వతాన్ని కదపలేను అనుకుంటున్నాడు అనుకున్నారు. కనిష్టాంగులి సంస్పర్శ పర్వతో భోగి సంయుత, ఆ పాము చుట్టుకొని పడుకున్నటువంటి పర్వతాన్ని తన చిటికిన వేలి గోటితో కొట్టారు. కొడితే సహస్రమర్థ లక్షంచ, అది ఎక్కడికి వెళ్ళిపోయింది, 1500,000,000 యోజనముల దూరం దక్షిణో దక్షిణాయవు, అది దక్షిణ దిక్కుకి ఎగిరిపోయింది ఆ పర్వతం. ఎగిరిపోతే ఆ వేగానికి శేషుడు ప్రాణములే పోయినట్టుగా తల్లడిల్లిపోయాడు. అప్పుడు ఆ పర్వతము యొక్క తండ్రి అయినటువంటి మహామీరు పరిగెత్తుకొచ్చాడు. అయ్యయ్యో, ఆ క్రీడాద్రి ఆ ఆనందాద్రి నా కుమారుడు, మీ ఇద్దరి పౌరుష ప్రతాపాలు చూపించడం కోసం నువ్వు కొట్టిన దెబ్బకి ఆ పర్వతం అంత దూరం వెళ్ళిపోతుంది, ఆ పర్వతాన్ని మళ్ళీ కాపాడమన్నారు. అంటే ఆ పర్వతాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాయుదేవుడు, ఆయన ఏమి అనిలుడు, ఆయన తన వేగంతో తోశాడా మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానమనందు ఉంచాడు. ఆ ఉంచడంలోనే వెంకటాచలానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి, ఆనాడు శేషాద్రిగా పావు చుట్టుకొని పడుకున్నప్పుడు ఏ స్థితిలో ఉండిపోయిందో అదే స్థితిలో ఇప్పటికీ పావు పడుకున్నట్టే ఉంటుంది ఆ పర్వతం. అందుకే శేషాచలానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి ఆ శేషుడు పడుకుంటే తోక మీద ఉండేటటువంటి దేవాలయం శ్రీశైలం ఉంటుంది. ఇంకొంచెం ముందుకొస్తే వీపు మీద ఉండేటటువంటి దేవాలయం అహోబల క్షేత్రం ఉంటుంది. అహోబిలం అహోబిలం అంటూ ఉంటారు, అహోబిలం కాదు అహోబలం దాని పేరు, అహోబలం అహోబలం అన్నారు నరసింహస్వామి వచ్చినప్పుడు, అందుకని అహోబల క్షేత్రం ఉంది. ఇంకొంచెం ముందుకొస్తే పాము యొక్క నోటిలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంటుంది. పాము యొక్క పడగ మీద ఆనంద నిలయం ఉంటుంది. ఆ ఆనంద నిలయంలో ఆనంద నిలయాధీశుడై పరమాత్మ ఉంటారు. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, పరమాత్మ యొక్క స్వరూపము రాశీభూతమైనటువంటి ఆనందము. ఆనందము తప్ప ఆయనకి ఎన్నడూ దుఃఖం ఉండదు. దుఃఖం ఉండనివాడు కాబట్టి సర్వకాలములయందు ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆయన ఉండేటటువంటి నిలయం ఆనంద నిలయం. అందుకే మనకొక గొప్ప ప్రమాణం ఉంది, ఆలయం యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఆలయానికి ఉండేటటువంటి విమానపు పేరుని బట్టి చెప్తారు. మీరు అందుకే చూడండి, ఆలయం ఎంత గొప్పదో ఆలయ శిఖరము ఆలయ విమానము అంత గొప్పవి. అందుకే విమాన వెంకటేశ్వరుడు అని ఉంటారు. విమాన వెంకటేశ్వరుడు లోపల ఉండే వెంకటేశ్వరుడు ఇద్దరిది సమానమైనటువంటి స్థాయి. విమాన వెంకటేశ్వరుడి చుట్టూ పల్లకి వస్తే స్వామి ఒక్కసారి అక్కడ ఆగుతారు. విమాన వెంకటేశ్వరుడు ఎంతటి దర్శనము, లోపల ఉండేటటువంటి ధ్రువమూర్తి దర్శనం కూడా తత్తుల్యమైనటువంటి దర్శనం, రెండు సమాన స్థాయిలో ఉంటాయి. అందుకే విమానానికి పేరుంటుంది. మీరు తిరుమల వెడితే తిరుమలలో ఉండేటటువంటి విమానం, విమానం అంటే గర్భాలయం మీద ఉండేటటువంటి గోపురం, ఆ విమానమునకు ఆనంద నిలయము అని పేరు. అదే మీరు శ్రీరంగం వెళ్ళారనుకోండి, శ్రీరంగనాథుడు పడుకుని ఉంటాడు, ఆ విమానానికి పేరేమిటో తెలుసా అండి, ప్రణవాకార విమానము అని పేరు. అదే మీరు కంచి వెళ్ళారనుకోండి, కంచిలో వరదరాజస్వామి ఉంటారు, పుణ్యకోటి విమానము అని పేరు. విమానానికి ఉండేటటువంటి పేరుని బట్టి మీకు కలిగేటటువంటి సిద్ధి ఆదర్శనం చేత వచ్చేటటువంటి ఫలితము నిర్ణయింపబడతాయి. శ్రీరంగం వెళ్ళి శ్రీరంగం విమానం కింద నిలబడితే ప్రణవం అర్థమవుతుంది, మీకు భగవానుడికి ఉండేటటువంటి సంబంధం తెలుస్తుంది. కోటి జన్మల పుణ్యము ఘనీభవిస్తే మీరు వరదరాజస్వామి దేవాలయంలో విమానం కిందకెళ్ళి నిలబడగలుగుతారు. తెత్తున నిలబడి ఉంటాడు మహానుభావుడు వరదరాజస్వామి. అందుకని కంచిలో వరదరాజ గోపురానికి ఆ విమానానికి పుణ్యకోటి విమానమని పేరు. తిరుమల వస్తే ఆనంద నిలయం అనే పేరు, దానికి ఇంకొక పేరు లేదు, అది ఆనందము. అందుకే మీరు చూడండి, ఎన్ని గంటలు క్యూలో నిలబడండి, ఎన్ని రోజులు క్యూలో నిలబడండి, మీరు ఒక్కసారి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ఆపాదమస్తకం దర్శనం చేసేటంతటి సౌలభ్యం కలుగుతుందా నిజానికి? చూడక చూసి తోసేవాడు, ముందుకి జరిపేసేవాడు, కేకలేసేవాడు, ఇన్నిటిలో కూడా మీరు అలా వెడుతూ ఒక్కసారి ఇలా స్వామిని పైనుంచి కిందకి కింద నుంచి పైకి చూశారా, ఒక గొప్ప ఆనందానుభూతి ఏర్పడిపోతుంది. ఆ ఆనందంతో బయటికి వచ్చి ఇంత కష్టపడిన వాడు ఏమంటాడు, భయ్యా ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం కలిగిందో నిజంగాను, ఏమి స్వరూపం అండి వెంకటేశ్వర స్వామి వారిది, మురిసిపోయామంటారు. ఆ తిరుమల వెళ్ళిన వాళ్ళని మీరు చూడండి, మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేవాలయం దగ్గరైనా మీరు అలా ఉండడం చూశారా,
ఒక మాట పెడతారు దర్శనం చేసుకుంటారు వచ్చేస్తారు ఇంకా ఇక్కడ దగ్గరలో చూడవలసిన ఆలయాలు అవి ఏమైనా ఉన్నాయా అండి అని అడుగుతారు ఏదో చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అవి దర్శనం చేస్తారు తిరుమల వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు ఉదయం సుప్రభాత సేవ అష్టదళ పాద పద్మారాధన మధ్యాహ్నం ఏమో ఆర్జిత బ్రహ్మోత్సవం సాయంత్రం సహస్ర పద్మ సహస్ర దీపాలంకార సేవ నాలుగు టిక్కెట్లు వాడి చేతిలో ఉండనివ్వండి ఏకాంత సేవ టికెట్ కూడా దొరుకుతోంది అన్నారనుకోండి వెళ్ళిపోడు వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాడు ఎన్ని మాటలు దర్శనం చేయనివ్వండి బా చేశాం కదండి దర్శనం ఇంకా అక్కర్లేదు లేదు మీకు ఎవరైనా తిరుమలలో కనపడి అయ్యా మిమ్మల్ని స్వామిని దర్శనం చేయిస్తాం వస్తారా అంటే అయిపోయింది సార్ మూడు మాటలు బా ఇంకెందుకు లేదు మేము చెయ్యమన్న వాడిని ఒకటి చూపించండి నాకు అలా ఉండరు ఎన్ని మాటలు దర్శనం చేసినా మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తానంటాడు దర్శనం చేసేసి బయటికి వచ్చిన వాడిని తప్పు లేకుండా ఆపాదమస్తకం వెంకటాచలపతిని వర్ణించి చెప్పమనండి చెప్పలేరు ఎంత మాత్రం పొరపాటు లేకుండా పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పడం చాలా కష్టం ఎందుకో తెలుసా అండి అలా ఎందుకు చెప్పలేమంటే అసలు అది నిలయమే ఆనంద నిలయం అందుకని విమానం పేరు అది సహస్రార దర్శనం ఆ ఆనందం ఇవ్వడం కోసమని పరమాత్మ సౌలభ్యంతో ఇవ్వాల మూర్తీభవించినటువంటి సౌందర్య రాశి అయి మన కన్నుల ముందు నిలబడ్డారు ఒకసారి దర్శిస్తే అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు అందుకే తిరిగి చెప్పడం కష్టం అలౌకికమైన ఆనందాన్ని పొందేస్తారు ఇంత చిన్న చిన్న పిల్లలు తలనీలాలు ఇచ్చేసి ఆ గుళ్ళతోటి తండ్రి భుజాల మీద ఎక్కి కూర్చుంటారు వాడు కూడా వాడికి ఏం తెలుసో అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇలా నమస్కారం చేసేసి వెనక్కి తిరిగి చూస్తాడు తప్ప ఏ పిల్లవాడైనా స్వామి వంక చూడకుండా వేరొక వైపు చూస్తున్న పిల్లవాడిని చూపించండి నాకు ఆనంద నిలయంలో ఇది అపారమైనటువంటి ఆకర్షణ శక్తి ఇది ఆనంద నిలయానికి ఉన్నటువంటి గొప్పతనం అందుకని ఆ విమానం పేరు ఆనంద నిలయమే ఆ పర్వతము పేరు కలియుగంలో వెంకటాచలమే అందుకని ద్వాపరే శేషశైలంతో కలౌ శ్రీవేంకటాచలం కలియుగం వచ్చేటప్పటికీ ఆ పర్వతానికి ఇంకొక పేరు పెట్టలేదు వెంకటాచలము అని పేరు పెట్టారు ఇప్పటి వరకు రకరకాలైనటువంటి కథల చేత ఆ పర్వతానికి పేర్లు మారాయి కృతయుగంలో వృషభాసురుడి వల్ల మారింది త్రేతాయుగంలో అంజనాదేవి వల్ల మారింది ద్వాపరయుగంలో ఆ శేషుడి యొక్క కథ వల్ల మారింది కలియుగంలోకి వచ్చేసరికి పరమాత్మ దాన్ని వెంకటాచలమనే పిలిచారు అలా పిలవడం వెనక అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి ద్వాపరయుగం పరిసమాప్తమైంది ఇది నేను భవిష్యోత్తర పురాణంలోంచి కానీ వామన పురాణంలోంచి కానీ ఈ సంఘటన చెప్పటం లేదు ఈ ఒక్క సంఘటన ఇప్పుడు చెప్పేది ఇది శ్రీ గురుచరిత్రలోంచి చెప్తున్నాను కలియుగం ప్రారంభానికి ముందు బ్రహ్మగారు కలియుగం ప్రారంభమవుతోందనగా ఈ యుగమునకు ఎవరురా అధినేత అని అడిగారు కలిపురుషుడు అన్నారు ఆ కలిపురుషుణ్ణి సభలో ప్రవేశపెట్టండి అన్నారు ఆ కలిపురుషుడు సభలోకి ఎలా వచ్చాడో తెలుసా అండి వాడు దిగంబరుడై ఎడమ చేతితో తన అవయవాన్ని పట్టుకున్నాడు కుడి చేతితో నాలుకని చేత్తో లాగి పట్టుకుని సభలోకి వచ్చాడు వస్తే బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు ఏమిరా నీకు సభామర్యాద తెలియదా ఇంత దారుణంగా లోపలికి వచ్చామేమిరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మహానుభావ కలియుగంలో ఉండేటటువంటి వారందరినీ నేను ఈరిండింటి చేతనే పతనం చేసేస్తాను సమయాసమయములను చూడకుండా వావి వరసలు చూడకుండా సర్వకాలములయందు మనస్సులో కామప్రచోదనమే రెండు ఎంత తిన్నా రసాంకురము చేత తాదాత్మ్యతే ఎప్పుడూ నాలుక మీద దృష్టి ఎప్పుడూ కామమునందు దృష్టి ఈ రెండిటి చేత మనుష్యుల్ని భ్రష్టుల్ని చేస్తాను అందుకని కలియుగంలో నేను ఇలా విడుతున్నాను ఇలా మీ సభలో ప్రవేశించానన్నారు సరే ఇది నీ ధర్మం కనుక నువ్వు అలాగే బయలుదేరు అన్నారు అందుకని కలిపురుషుడి యొక్క శక్తి అటువంటిది మనం అడిగామండి వెళ్ళి స్వామి ఇలా వస్తున్నాడయ్యా కలిపురుషుడు మమ్మల్ని మేము రక్షించుకోగలమా ఐదు ఇంద్రియములు ఉన్నాయి మాకు ఒక్కొక్క ఇంద్రియం ఉంటేనే ఒక్కొక్క జాతి నశించిపోతోంది ఇంకా ఐదు ఇంద్రియాలున్న వాళ్ళం పతనమైపోతాను తండ్రి మమ్మల్ని ఎవరు రక్షిస్తారని మనం ఏమైనా అడిగామా పరమాత్మని మనం అడగకపోయినా విచిత్రం ఏమిటో తెలుసా అండి దీని గురించి మొట్టమొదట బాధపడిన వారు చతుర్ముఖ బ్రహ్మగారు బాధపడ్డారు ఒకనాడు నారదుణ్ణి పిలిచి అసలు కలియుగం ప్రారంభమైందిరా ద్వాపరయుగం అయిపోయింది ఒక్కసారి కలియుగానికి వెళ్ళి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలు ప్రధానంగా ఎలా ఉన్నారు దేని చేత బాధపడుతున్నారో చూసిరా అన్నారు
అంటే ఆయన వచ్చి వెంటనే తండ్రి గారితో చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? మొదటి మాట చెప్పాడైన, కమలాక్షు నర్చింపక అనక కామముతోడి కామాక్షితోడి పొద్దు గడుపువాడు. నానా, కలియుగంలో మనుష్యులు ఎలా ఉన్నారో తెలుసా? అసలు సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు నియమించి శాసించేవాడు. వాడి దగ్గర కూర్చుని కాసేపు వాడికి నమస్కారం చేద్దామనేటటువంటి భావన ఉన్నవాళ్లే తగ్గిపోయారు. ఎంతసేపు సమయం గడిపినా ఉన్న ఒకే ఒక్క సంతోషం మనిషికేమిటో తెలుసా? ఎంతసేపు స్త్రీ భార్యని ముద్దులాడుకుంటూ భార్యని పొగుడుకుంటూ భార్యతో జీవితం గడపడం, కామాతురతతో సమయాన్ని నశింపచేసుకోవడం. మొట్టమొదట ఇలా భ్రష్టులైపోతున్నారు. రెండవది, రాజీవలోచను పూజం పొనొల్లక రాజప్రభువను చుభ్రమయువారు. తనని ఉద్యోగంలో నియమించిన వాడు ఒకడు ఉంటాడు, వాడు తనకి ఒక 4 రూపాయలు ఇస్తున్నాడు కనుక వాడి ఎందు యోగ్యతాయోగ్యతలు ఉన్నా లేకపోయినా పొగట్ట వాడిని భ్రష్టు పట్టిస్తుందని తనకి తెలిసినా పొగడబడడానికి కావలసినటువంటి యోగ్యత ఆయన ఎందు లేదని తెలిసినా భగవంతుని దగ్గర కూర్చుని ఒక్క స్తోత్రం చెప్పడం చేత కాకపోయినా నేర్చుకుని వెళ్ళి 4 రూపాయలు ఇస్తున్నారని ప్రభువుల్ని పొగుడుతున్నారు నాన్న. ఇవాళ కలియుగంలో వచ్చిన 2వ భ్రష్టత్వం అది. 3వ భ్రష్టత్వం ఏమిటో తెలుసా నాన్న? శ్రీనాథు సేవింపనొల్లక శ్రీమంతులయ్యుండ తలుచువారు. ఎవ్వరికి అసలు లక్ష్మీనాథుడైనటువంటి శ్రీనాథుణ్ణి కొలిచి ఆయన అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందుదామన్న కోరిక ఎవ్వడికీ లేదు. ప్రతివాడికి ఉండే కోరిక ఏమిటంటే, ఎలా డబ్బు సంపాదిద్దాం, ఎలా డబ్బు సంపాదిద్దాం, ఎలా డబ్బు సంపాదిద్దాం. నేను ఇందులో పుట్టాను, నా సంప్రదాయం ఏమిటి, నా సంస్కారం ఏమిటి, నాకు ఉండవలసినటువంటి ధర్మాలు ఏమిటి, నేను నా నిత్య జీవితాన్ని ఎలా గడుపుతున్నాను, నాకున్న నిత్య నైమిత్తిక కర్మలు ఏమిటి, నేను ఇందులో ఎన్ని చేస్తున్నాను, నా జీవితం ఎలా గడుస్తోంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు రక్షకుడెవరు, నేను ఎవరి నామం చెప్పాలి, అసలు ఈ ఆలోచనే లేదు. ఉన్నదల్లా ఆలోచన ఏమిటో తెలిసానన్నా, ఎంత సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, అంతే. ఇది కలి యొక్క విశేషమైనటువంటి ప్రభావం. నారాయణుని చేరు దారి కానరాక అఘముల నోట పడివారు. నారాయణుడు అనేటటువంటి వాడు ఒకడున్నాడు, ఆయన్ని సేవిద్దామనేటటువంటి ఆలోచన ఒక్కరికి లేదు. ఎవరిని చూసినా పాపం అయితే అయింది కానీ ఎల్లాగో అలా ఇది చేసేసి మనం ఆనందంగా ఉంటే చాలు, మనం సుఖంగా ఉంటే చాలు, సాక్ష్యపడున్నాడు. అందుకని నారాయణుడు అన్న పేరు వాడారు. నారములన్నిటికీ ఆయన ఆయనమైన వాడు. అట్లాంటి స్థితిలో లోపల వాడుండి గమనిస్తున్నాడని కూడా చూడకుండా అన్ని పాపములు చేసి మనం ఆనందంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అనుకుంటూ ఊబిల్లో దిగిపోతున్నారు నాన్న మనుష్యులందరూ. నాకు వాళ్ళ యొక్క స్థితిని చూసి చాలా జాలి కలుగుతోంది. అసలు వాళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు తండ్రి అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నిర్హేతుకమైన కృపతో పాపరాశి ఇంతగా పెరిగిపోతున్నప్పుడు కేవలం తన నామం చెప్తే చాలు మురిసిపోయి ఉద్ధరించగలిగినటువంటి దయాశాలి అయిన వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. అందుకని శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమి మీదకి వచ్చేటట్టుగా నువ్వు ప్రచోదనం జరిగేటట్టు కార్యక్రమాన్నందు ప్రవర్తించు అన్నారు. ఎందుకని బ్రహ్మగారికి జరగబోయేటటువంటి విషయము శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచన తెలుసు కనుక ఇది స్వామి గ్రహించారు. కలియుగంలో ఉండేటటువంటి జీవుల అల్పాయుర్దాయం, యజ్ఞయాగాది క్రతువులా చెయ్యలేరు, భూరి సంభావనల ఇవ్వలేరు, పూజాధికములు నిర్వహిద్దామంటే ఆ పూజాధికములు అసలు ఎలా చెయ్యాలో కూడా సరిగ్గా తెలియదు, ఆచార వ్యవహారములు తెలియవు, సంప్రదాయములు తెలియవు. ఇటువంటప్పుడు వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు? అందుకని ఇది వెంకటేశ్వరుడి యొక్క వైభవం, వెంకటాచలమునకున్న వైభవం, శ్రీ మహావిష్ణువు యొక్క దయ ఇక్కడుంది. ఆయన ఒక మిష పెట్టాడు, భృగువులో ప్రవేశించాడు. అది మీకు పద్మావతి శ్రీనివాసుల పరిణయం చెప్పినప్పుడు ఆ భృగువు యొక్క వృదంతం చెప్తాను. భృగువుని అడ్డుపెట్టి శ్రీ మహావిష్ణువు నడిచొచ్చి వెంకటాచలం మీద కూర్చున్నారు. ఆ కూర్చోవడం చేత దాన్ని వెంకటాచలం చేశారు. వెంకటాచలము అని దాన్ని పిలవడం వెనకాతల ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? కలవు నామస్మరణ. మీరు యజ్ఞం చెయ్యలేరు, యాగం చెయ్యలేరు,
మీరు పెద్ద పెద్ద క్రతువులు చెయ్యలేరు, సరిగ్గా కూర్చుని పూజే చెయ్యలేరు. మీరంటే మీరని కాదు, నా వంటి వాడి గురించి మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యులు వారు అంటుండేవారు, కలియుగంలో 18 సెకండ్లు పరమాత్మ పాదముల యందు ఎవరైనా మనస్సుని నిలబెట్టగలిగితే వాడు ముచ్చువేనేవారు. 18 సెకండ్లు నిలబెట్టలేం మనస్సుని మనం. మనస్సు చంచలమై కదిలిపోతుంటుంది. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరు నట త్యాశాశాఖ స్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ విక్షోమే హృదయకపి మచ్చంత చపలం దృఢా భక్త్యా బధ్వా శివభవదధీనం కురు విభో అంటారు శంకర భగవత్పాదులు. స్వామి అస్సలు నిలకడలేదు, కొమ్మ మించి కొమ్మ, కొమ్మ మించి కొమ్మ, కొమ్మ మించి కొమ్మ దూకేస్తోంది. ఇది కోతెనబడేటటువంటి మనస్సు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబుల మృత్యులింగ మహోద్యోగము చేయునే మనము దానింపట్టి వైరాగ్య పాశంబులను కట్టి బిగించి మీ చరణస్తంభంబులను కట్టివేయిచి ముదంబెన్నడు కలగజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అంటారు. స్వామి ఎప్పుడు చూసినా ఎక్కడ దొంగతనం చేద్దాం, ఏ స్త్రీని చూద్దాం, ఎవరింట్లో కెడదాం, ఈ తాపత్రయమే తప్ప నీ పాదముల ఎందు చేరట్లేదయ్యా, భక్తనే పాశాలేసి కట్టేవయ్యా అంటారు. రోషీ రోజుదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయుదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తృళ్ళణచవే శ్రీకాళహస్తీశ్వర అంటారు. చేసినట్టుంటుంది జారిపోతుంది, స్తోత్రం చేసినట్టుంటుంది జారిపోతుంది, భక్తితో నడిచినట్టుంటుంది జారిపోతుంది, తప్ప సర్వేశ్వరుడి పాద పంజరములోకై ప్రవేశించదు. తండ్రిని పాద పంజరములో ప్రవేశపెట్టి నన్ను రక్షించంటారు. అదిగో ఇది మహానుభావుడు మన ఎందు కృప కలిగిన వాడు కనుక ఆయనే నడిచొచ్చారు. నడిచొచ్చి ఒక 10 హుండీలు పెడితే బాగుండదా, ఈ 10 హుండీలు పెట్టకూడదా, పెట్టరు. అక్కడే హుండీ యంత్రం ఉంది కింద, అది లాగుతూ ఉంటుంది. ఎందుకంత డబ్బు వేయించుకోవడం వెంకటాచలపతి? ఎందుకు వెంకటేశ్వర స్వామి తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? మన్ని సృష్టించిన వాడికి మన వెంట్రుకలు తక్కువయ్యాయా, పట్టుకెళ్ళి ఈ తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? ఆయన తలనీలాలు పుచ్చుకోవడం వెనకాతల ధనాకర్షణ యంత్రము శ్రీచక్రము ఉన్నటువంటి దాని మీద ఆ హుండీ పెట్టడం వెనకాతల రహస్యం ఉంది. అహంకారమును తీసి పుణ్యమును ఇస్తారు, ఆయన పాపమును తీస్తారు. ఆ పాపము వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుంది, అందుకని వెంట్రుకలను తీస్తారు. ఈ మనకి చొక్కాకి గుండీలన్నా పెట్టుకోడు, చొక్కాకి చిరుగుందేమోనన్నా చూసుకోడు, కానీ వీధిలోకి వస్తుంటే తలకాయ మాత్రం చాలా జాగ్రత్తగా దువ్వుకుంటాడు. అన్నింటికన్నా మనిషి జీవితంలో బెంగ పెట్టుకునేది ఏమిటంటే, అయ్యో నాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పటికీ నాకు సంధ్యావందనం చెయ్యడం రాదని బెంగ పెట్టుకునేవాడు ఉండడు. ఇప్పటి వరకు నేను శ్రీశైలం వెళ్ళలేదు, తిరుమల వెళ్ళలేదు, స్వామికి ఒక్క సేవ చెయ్యలేదని బెంగ పెట్టుకునేవాడు ఉండడు. దిక్కుమాల జుత్తు తెల్లబడిపోతోందని బెంగ పెట్టేసుకుంటాం. అందుకని ఆ జుత్తు తీసుకుంటాడు ఆయన. జుత్తు ఏమిటో తెలుసా అండి? అహంకార మమకారములను చూపిస్తుంది. అందుకని ఈ శిరస్సు పట్టుకెళ్ళి ఇలా ఉంచేస్తాం. ఉంచేస్తే అహంకారాన్ని పాపరాశిని తీసేస్తారు. వెంట్రుకలని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి పాపాలు తలనీలాలు తీసుకుంటాడు ఆయన. తీసుకుని మనకేమిస్తాడు? పనికి మాలిన వెంట్రుకలు ఆయన పుచ్చుకొని ఆ రూపంతో పాపరాశిని తీసేస్తాడు. అందుకని తలనీలాలు పుచ్చుకుంటాడు. మరి డబ్బులు ఇచ్చుకోవడం ఎందుకు? అందుకే మీరు చూడండి, వెంకటాచల క్షేత్రంలో 5 రూపాయలు వేద్దామని వెళ్ళిన వాడు 10 రూపాయలు వేసేసి వచ్చేస్తాడు. నిజంగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా వెంకటాచల క్షేత్రంలో అర్చనానంతర దర్శనము టిక్కెట్లు అమ్మకుండా మిగిలిపోయినవి అని కౌంటర్ పెట్టి ఏమీ పని లేకుండా అక్కడ కూర్చున్నవాడిని మీరు చూసారా? 1 లక్ష రూపాయలు ఉదయాస్తమాన సేవ అన్నారనుకోండి, రేపటికి అయిపోతాయి టికెట్లు. 5 లక్షలు సేవ అయిపోతాయి టికెట్లు. 10,000 అయిపోతాయి, 5,000 అయిపోతాయి. ఒకసారి కొండ మీదకి వెళ్ళారా లాగేస్తాడు ఆయన. ఎందుకైనా ఆయనకి డబ్బు లేక కాదు, శ్రీ ఆయన సొత్తు, ఆయన లక్ష్మీనాథుడు, ఆయన శ్రీనివాసుడు. ఆయనకి చేత కాక కాదు, మనకిచ్చేవాడు ఆయన, మనని రక్షించేవాడు ఆయన. మన దగ్గర పుచ్చుకోవడం దేని కొరకు? నువ్వు పుట్టి ఒక్కనాడు ఒక యజ్ఞం చెయ్యలేదు, నువ్వొక్క యాగం చెయ్యలేదు, ఒక్కనాడు పీటల మీద కూర్చుని ఒక గొప్ప క్రతువు నువ్వు ఆచరించలేదు. నీకు చేసిన పాపాలో కొండలు పెరిగిపోయినట్టు పెరిగిపోతున్నాయి. అయ్యయ్యో ఎంత బాధపడిపోతావో రా, ఈ వీటి చేతని అనంత ఫలితాన్నిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. 1 రూపాయి తెచ్చిన హుండీలో వేశాడా, యజ్ఞం చేసిన ఫలితం ఇచ్చేస్తాను.
శక్తి కొలది ఒక్క సుప్రభాతం టికెట్ కొనుక్కుని వచ్చి గుమ్మం ముందు నించున్నాడా? అందుకే దాని పేరు ఇంకొక పేరు కాదండి, దాని పేరు వైకుంఠమే. మీరు వెళ్ళి వైకుంఠంలో నిలబడినట్టు వైకుంఠంలో ఎవరు నిలబడతారు? తెల్లవారి లేస్తే విశ్వామిత్రాది మహర్షులు వెళ్ళి నిలబడతారు. నిలబడి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అంగిరసుడు, కాత్యాయనుడు, గౌతముడు మొదలైన మహర్షులందరూ రెండు పక్కలా నిలబడి, నిజంగా స్వామి నిద్రపోతారా? స్వామి నిద్రపోతే మన్ని చూసేవాడెవడు? స్వామికి నిద్ర ఉండదు, కానీ నిద్రపోయినట్టు నటించి భాగవతంలో దశమస్కంధంలో ఈ రహస్యాన్ని బయటపెట్టారు. చిన్ని కృష్ణుడికి నిద్ర చేత కాదు, ఎందుకని ఆయన కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడైన ఆయన కృష్ణావతారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయన కళ్ళు తెరుచుకుని ఉండేవారు ఉయ్యాల్లో ఉంటే. పాపం ఈ గోపకాంతలు జోజో కమలదలే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో యనచున్ ఉయ్యాలు ఊపేవారు. ఇలాగే కళ్ళు తెరిచి ఉండేవాడు పత్తికాయల్లాగా. ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయన నిద్ర తామసికమైన నిద్ర కాదు, అది యోగ నిద్ర. లోకములను మరింతగా కాపాడతాడు ఆయన సమయంలో. అందుకని అలా పత్తికాయల్లా కళ్ళు తెరుచుకున్న కృష్ణుణ్ణి చూసి పిల్లవాడు నిద్రపోవట్లేదు అనుకుని ఆ గోపకాంతలందరూ పక్కకి తిరగేసేసి పాపం ఆ వీపు మీద ఓహో జో కొట్టేస్తుండేవారట. అంతకుముందు అన్నాడు ఆ వీపు మీద అంత దెబ్బ తిన్నవాడు కాడైన, వీళ్ళు ఓహో జో కొడుతుండేవారు. చూశాట, ఓహో లోకములు నిదురపోవక తా నిదురింపని శుభగుడు ముదితల్ జోకొట్టిపాడ నిదురన్ గైకొనులీల కను తెరవకయుండెన్ అంటారు పోతన గారు. వాళ్ళందరూ వచ్చి జోకొట్టేస్తుంటే ఓహో వీళ్ళకి ఈ లోకంలో నిద్రపోవడం అనో అలవాటు ఉంది, వాళ్ళు కన్ను మూసుకు పడుకుంటారు. నాకు కన్ను మూసుకోవడం అలవాట్లేదు, నేను కన్ను ముయ్యట్లేదని వీళ్ళు ఇలా కొట్టేస్తున్నారు వీపు మీద, అందుకని నేను నిద్రపోయినట్టు కాసేపు రెప్పలు మూసేస్తాను, మూసేస్తే వీళ్ళు నేను పడుకున్నాననుకున్నాను వదిలేస్తారని చెప్పి నిద్ర అలవాటు లేనివాడు నిద్రపోయినట్టు నటించాడు కృష్ణావతారంలో. అందుకని స్వామి నిజంగా నిద్రపోతాడా? నిద్రపోడు, కానీ ఆ వైభవాన్ని మీకు ఇవ్వడం కోసం. అందుకని మీరు వెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకు అంతకుముందు ఎన్నడూ ఎవ్వడూ ఎంతమంది ఉంటారు చెప్పండి? నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని మనం ఆలోచిద్దాం, సంవత్సరంలో తెల్లవారుజామున 2:30 గంటలకి లేచి గబగబగబగబా తలస్నానం చేసి అందులో తనొక్కడు కాడు, తను తన భార్య చిన్న పిల్లలు కూడా స్నానం చేసేసి పిల్ల పాప గబగబా పట్టుపంచ కట్టుకుని ఆవిడ పట్టుచీర కట్టేసుకుని ఆ చీకట్లో పూజామందిరంలోకో గుడి దగ్గరకో వెళ్ళి స్వామి 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 అని నమస్కారం చేస్తూ మనం నిలబడతామా? ఒక్కరోజు నిలబడం. కానీ మనకి ఫలితం ఇవ్వడం కోసమని ఆయన అనుగ్రహం కలిగిన నాడు సుప్రభాతం టికెట్టు మన చేతిలో పడేస్తాడు. ఆనాడు దాని మీద రిపోర్టింగ్ టైం అట్ వైకుంఠం 2:00 అని రాస్తాడు వాడు. 2 గంటలకి మీరు నిద్ర లేవలసింది, 1:30 అలారం పెట్టుకుని నిద్ర లేచి స్నానం చేసి అక్కడికి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, గడియారం టక్ 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 మన తిరిగి 3 మీదకు వస్తుందంతే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్మికం అంటారు. ఆనాడు విశ్వామిత్రుడు నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల్ని నిద్రలేపాడు. ఆ భాగ్యం ఇవాళ ఏమైంది? ఇంతమంది మహర్షులతో కలిసి మీ అందరూ వెళ్ళి ఆ వెంకటాచలంలో ఇలా నిలబడితే వైకుంఠం. అందుకే దానికి ఇంకొక పేరు లేదు, అది క్రీడాద్రి, అది ఆనందాద్రి. మీరు అక్కడికి వెళ్ళి ఇలా నిలబడ్డారనుకోండి, మీకు చేత కాదు పోని చదవడం, అది కూడా విడిచిపెట్టేశాడు పరమాత్మ. ఎంత దయాళువో చూడండి, వీడికి నాకు సుప్రభాతం పలకడం కూడా చేత కాదు. సుప్రభాతం పలకడానికి వెళ్ళేటటువంటి వాడు సుప్రభాతానికి ముందు ఉండేటటువంటి వాతావరణాన్ని తన మనస్సులో బాగా అనుభవించి వెళ్ళాలి. ఎందుకని ఒక్కసారి ఆ కొండల మించి పైకెక్కితూ వెళ్ళేటప్పుడు బున్మీల్య నేత్ర యుగముత్తమ పంచరస్తాహ పాత్ర వశిష్టక దళీప లపాయసాని భుక్త్వా సలీలమదకేళి శుకాపటంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు. స్వామి స్వామి అదిగో చూసావా, చెట్ల మీద చిలకలన్నీ నిద్రలేచాయి, లేచి ఆ చిలకలన్నీ అరుస్తున్నాయి, మంచి మంచి పళ్ళని కొరికి తను తింటూ తన భార్య నోటిలో పెడుతోంది, అవన్నీ నాకు వినపడుతున్నాయి. ఇవన్నీ చెప్పినా ఆయన నిద్ర లేవట్లేదని అన్నింటికన్నా గొప్ప గుణం ఒకటి చెప్తాం మనం, అక్కడ ఒక గొప్ప సంకేతం చెప్తాం. యోషా గణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలింబి దదతే కకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటాం. స్వామి నీకు గుర్తుందా నువ్వు కృష్ణావతారంలో వచ్చావు, ఏమీ తెలియనటువంటి యాజ్ఞులైన గోపకాంతల మధ్యలో ఉన్నావు,
ఆనాడు క్రెళ్ళురికి మసలలేగలు మల్లడిగుని రంకెలిడియ మర్దవృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించెన్ పాలు బాలు సంభవవేళన్. నువ్వు పుట్టావని ఆవులు కడవల కొలది పాలు ఇచ్చేసే, ఇచ్చేస్తే పాపం మీ అమ్మ యశోద పెద్ద పెద్ద కడవలు తీసుకెళ్ళి స్తంభం దగ్గర పెట్టి తాడేసి బలంగా కవ్వాన్ని అందులోకి దింపి అది గడ్డ పెరుగు. అమ్మ చేతికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గాజులు వేసుకుని తల నిండా పువ్వులెట్టుకుని ఆ కొంగు తీసి గట్టిగా దోపుకుని కొంచెం ఆ చీర తీసి పైకి పెట్టుకుని ఆ కవ్వాన్ని తాడు పట్టుకుని కవ్వాన్ని తిప్పుతుంటే గట్టి పెరిగేమో, తిరగకుండా కవ్వాన్ని పట్టుకుంటుంటే తిరగాలని బలంగా కవ్వని తిరుగుతుంటే ఆ తిప్పడంలో అలసట పొందినటువంటి మీ అమ్మ అయినటువంటి యశోదాదేవి చేతుల గాజులు గల్లుమని మోగుతుంటే మీ అమ్మ అటు ఇటు కదులుతున్నప్పుడు ఆవిడ కొప్పు మించి వచ్చేటటువంటి పూల మీద సౌరభం బయటికి వస్తుంటే మీ అమ్మ నిన్ను తలుచుకుని పొంగిపోతూ నీ మీద పాటలు పాడుతుంటే ఆనాడు ఆ కవ్వను తిరగకుండా పెరుగు గట్టిగా పట్టుకుంటుంటే కొండకి కవ్వానికి దెబ్బలాట వచ్చిందా అన్నట్టు చర్చస్ అని చప్పుడొచ్చింది. వినపట్టల్లా లోపల పడుకున్నావు, కృష్ణావతారంలో అంత అల్లరి చేశావే, బయటికి వచ్చి నిలబడి ఇంత పిలుస్తున్నామే తండ్రి బయటికి రా అంటాం. అంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? పొంగిపోయి ఒక్కసారి అయ్యో రాత్రి అమ్మవారితో కలిసి పడుకున్నప్పుడు అమ్మవారి వక్షోజములకు ఉన్నటువంటి కుంకుమ రేఖలు తన వక్షస్థలానికి అంటుకున్నాయి, ఇలా నేను కనపడకూడదని కూడా చూసుకోకుండా ఒక్కసారి గబగబా బయటికి వచ్చేస్తాట సంతోషంతో. వచ్చేస్తే పైన కప్పుకున్నటువంటి ఉత్తరీయం జారి పడిపోతుంది. ఇది దర్శనం చెయ్యమని చేయిస్తారు అందుకు సుప్రభాతం. ఇది చేస్తే అదిగో ఆ ఉత్తరీయం జారిపోతుంటే అప్పుడు ఆయన యొక్క నల్లని శరీరం మీద అమ్మవారి యొక్క కుచములకు అద్దుకున్నటువంటి ఎర్రని కస్తూరి రేఖలతో కూడినటువంటి నీ వక్షస్థలం నాకు దర్శనం అయిపోతోంది తండ్రి, నీకు దృష్టిదోషం తగులుతుందేమో, కప్పేయి కప్పేయి ఉత్తరీయంతో కప్పేయి. విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముతాకిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాంబృష శైలపతే అని స్తోత్రం చేస్తాం. తండ్రి నువ్వు శరణాగత వత్సల సారనిధే, అక్కడికొచ్చి గోవిందా 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 అన్నామని అమ్మతో కలిసి ఆ వక్షస్థలం చూపించకూడని రీతిలో ఉత్తరీయం జారిపోతుండగా వచ్చేసావా అని దర్శనం చేసి పొంగిపోతే ఏం పర్వాలేదురా, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావో చెప్పు అని నిలబడి తను కూర్చుంటే వచ్చినవాడు కనపడడేమో అని కూర్చోను కూడా కూర్చోడు మహానుభావుడు, నిలబడి దర్శనమిస్తే పొంగిపోయి ఆయన యొక్క సౌజన్యానికి స్వామి ఇంక నా జీవితంలో ఇంకొక చోటికి వెళ్ళను. అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎన్ని దోషాలు చేశాను తండ్రి క్షమించవయ్యా క్షమించవయ్యా అని ఆయన పాదాల మీద పడిపోతాం. అందుకని ఒక్క సుప్రభాతం టిక్కెట్టును అడ్డు పెట్టి తెల్లవారుజామున లేపి తన సన్నిధానంలో నిలబెట్టి మీరు నించున్నారనేటటువంటి పుణ్యాన్ని 10 మాటలు గుండెలు బాధేసుకుంటాట. వాడు నా కోసమని ఒక రాత్రి లేచిపోయాడు తెలుసా, తలస్నానం చేసేసాడు శీతాకాలంలో, 1 గంటకు వచ్చేసాడు నా గుళ్ళో నిలబడ్డాడు, లోపలికి వచ్చాడు సుప్రభాతం పాడుతుంటే ఇలా నమస్కారం పెట్టాడు, నిద్ర వస్తుంటే పాపం ఆవలింతలొచ్చినా కన్ను పడిపోకుండా అలా నించున్నాడు, ఆ తర్వాత నాకు దర్శనమిస్తే నా దర్శనం చేసుకుని పొంగిపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు, వాడికి నేనేమివ్వగలను అని పొంగిపోతాట అని అంత సులభ సాధ్యుడై ఒక రూపాయి తను పుచ్చుకుని మీ పాపరాశిని ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చినవాడు కనుక ఆయనకి వెంకటాచలపతి ఇంకొక పేరు పెట్టలేదు. అలా చేశాడా అండి అసలు, మరి అలాంటి కొండ పెట్టిన తర్వాత అలా జరిగిందా అని మనకు అనుమానం వస్తుందని పెద్దలు ఒక గొప్ప ఆఖ్యానం చెప్తారు. దానికి అసలు వెంకటాచలమన్న పేరు రావడం వెనకాతల ఉన్న కథ చెప్తారు. అది పరమపావనమైనటువంటి కథ. అందులో పురాణాంతర్గతంగా వ్యాసభగవానుడు చెప్పినవి ఏవీ కల్పితములు అబద్ధములు ఉండవు. పూర్వకాలంలో పురా పురంధరు నామ సోమయాజీ దృఢవ్రత, పూర్వకాలంలో పురంధరుడు అనబడేటటువంటి ఒక సోమయాజీ ఉండేవారు. ఆయన త్రికాల సంధ్యావందనం చేసేవాడు. భగవంతుణ్ణి అర్చించడం ఇంట్లో నిత్యాగ్నిహోత్రం, దొరికిన దానితో తృప్తిగా జీవితాన్ని గడుపుకోవడం తప్ప వేరొకటి తెలియనటువంటి మహాభక్తుడు. అటువంటి వాడికి చాలా కాలం సంతానం కలగలేదు. భగవంతుణ్ణి అర్చించాడు అర్చించాడు, చిట్ట చివరికి
దైవేన పూర్వ పుణ్యేన వృద్ధోస్యాస్య సుతోభవత్. బాగా వృద్ధాప్యం వచ్చేస్తున్నటువంటి సమయంలో ఒక కుమారుడు జన్మించాడు. ఈయన సాక్షాత్తుగా లక్ష్మీయుతుడైనటువంటి శ్రీనాథుడే నా ఇంటికి వచ్చాడనే సంతోషంతో మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే లక్ష్మీదేవి భర్త, అందుకని మాధవుడని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు తండ్రి చేసుకున్నటువంటి పుణ్య విశేషమో భగవంతుని అనుగ్రహమో అన్ని వేదాలు నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు, పురాణాలు నేర్చుకున్నాడు, నిత్యాగ్నిహోత్రీకుడు, చాలా జాగ్రత్తగా జీవితాన్ని పరమ పవిత్రంగా గడుపుతున్నాడు. అటువంటి పిల్లవాడికి ఒక రోజున అకస్మాత్తుగా ఎటువంటి వాడు భ్రష్టపట్టేటటువంటి సమయం వచ్చిందా. వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్తాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటాడు. పతనమయ్యే సమయం వచ్చిందా, కాలస్వరూపంతో బుద్ధిని ప్రచోదనం చేసి పడగొట్టేస్తుంది. అందుకే మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమిష తాళస్సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరాచార్యుల వారు. ఇందుకురాల గుండెలు చూపించుకుని మురిసిపోతావు, నేను నేనని ఇవన్నీ ఉంటాయనుకుంటున్నావా, ఈ యవ్వనం, ఈ ఐశ్వర్యం, ఈ మదం ఇవేముండవు, కాలస్వరూపంలో తీసేస్తాడు పరమాత్మ. తీసిన నాడు బాధపడతావు, అందుకని ఆయన పాదములు పట్టి నిలబడంటారు. అందుకని అంతటి మాధవుడికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే, పట్ట పగటి వేళ మహాపతివ్రత అయినటువంటి భార్య, సూర్యుడు ప్రకాశిస్తుండగా మిట్ట మధ్యాహ్నం ఒక రోజున భార్యా సంగమాన్ని అపేక్షించాడు. అపేక్షించి భార్యని వెళ్ళి అడిగాడు, నీతో సంగమించాలని నాకు కోరికగా ఉంది అని. అంటే ఆవిడంది, తత్రాపి దివస క్రీడా అయుక్తం మునయో విదుః నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్. ఆవిడ ధర్మం చెప్పింది, ఎంత పాపపు పనికి నీ ఇవాళ నీ మనస్సు ప్రచోదనమైందయా, సూర్యుడు ప్రకాశిస్తుండగా మనుష్య జన్మనెత్తి యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనం చేస్తూ ఇంట్లో తల్లిదండ్రులున్నారని చూడకుండా, ఇంట్లో దేవతార్చన సంపుట ఉందని చూసుకోకుండా నిత్యాగ్నిహోత్రం, అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి, మధ్యాహ్నం వేళ భార్యా సంగమం కోరుతున్నావా, పరమ పొరపాటు. సూర్యాస్తమయం అయిన తరువాత చీకటి పడితే కానీ భార్యా సంగమం చెయ్యకూడదు, ఓర్చుకోమందవిడ. అంటే ఆయన అన్నాడు, అంటే కలియుగం ప్రవేశించింది, ఎటువంటి వారిని కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు కలిపురుషుడు, అందుకని చూపించారు మాధవుడి జీవిత చరిత్ర. ఆయన అన్నాడు, తీవ్రమైన కోరిక పుట్టిననాడు దానిని ఉపశమింప చేయడం సాధ్యం కాదు. అగ్నిహోత్రం ఒక పక్క నుంచి ప్రజ్వరిల్లుతుంటే సాయంకాలం దాన్ని ఆర్పుతానని ఎవడైనా ఉపేక్షిస్తాడా, ఆర్పవలసిందే అన్నాడు. ఆవిడంది, ఈ పాపానికి ఒడిగట్టకు, ఇంట్లో నికేతనే పితామాత అమ్మా నాన్నగారు అత్తమామలు ఉన్నారు, అగ్నిహోత్రం ఉంది, దేవతార్చన సంపుటం ఉంది, ఇంతకుముందు ఎన్నడూ నేను ఇటువంటి కోరిక వినలేదు, కనీసం ఈ పాపం నువ్వు చేసేటప్పుడు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను, నీళ్లు తేవడం అనేటటువంటి మిష పెట్టుకుని నదీ తీరానికి వెడతాను, నువ్వు నదీ తీరానికి రా. ఈయన భార్య వెనకాతల నదీ తీరానికి బయలుదేరాడు. ఎటువంటి వాణ్ణి కూడా పడగొట్టగలిగినటువంటి కలిపురుషుని యొక్క శక్తి చేత ఎంత చిత్రం జరిగిందంటే, ఆయన తన భార్య వెంట వెడుతుండగా భార్య ముందు నడిచి వెళ్ళి నీళ్లు పట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేస్తోంది. ఈయన అన్నాడు, నేను లోపల ధర్మ విచారణ చేశాను, నా మనస్సు తప్పుత్రోవ పట్టింది, నేను నదీ స్నానం చేసి సంధ్యావందనం చేసొస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆవిడ నమ్మింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన అక్కడ కళ్ళు తాగుతూ కూర్చున్నటువంటి సాక్షాత్తుగా యమధర్మరాజు గారి సోదరా అన్నట్టుగా ఉన్నటువంటి బొగ్గు లాంటి ఒక వనితని చూశాడు. ఆవిడ పేరు కుంతల. ఆవిడ అప్పుడే గోమాంసం తిని కళ్ళు తాగుతోంది. ఆవిడ్ని చూసి అగ్నిహోత్రం వెలిగినట్టు వెలిగిపోతున్నాడు తేజస్సు చేత. ఆవిడ దగ్గరికి వెళ్ళి, నాకు నీతో సంగమించాలని కోరిక కలిగిందని అడిగాడు. కలిపురుషుడి యొక్క ప్రభావం ఎలా భ్రష్టు పట్టిస్తుందో చూడండి. అంటే ఆవిడంది, నువ్వు త్రికాల సంధ్యావందనం చేసే అగ్ని బ్రాహ్మణుడవు, నీకు ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది, నీ ఇంట్లో నిత్యాగ్నిహోత్రం ఉంది, నువ్వు నీ తండ్రి మీ ఇద్దరి పేర్లు చెప్తే ఈ ఊరంతా లేచి నిలబడుతుంది, అటువంటి వాడివి, నేను ఇప్పుడే గోవుని సంహరించి దాని మాంసం తిన్నాను, నేను కళ్ళు తాగుతున్నాను, నా లోపల నుంచి పరమ భయంకరమైన దుర్వాసన వస్తుంది, మేము అసలు స్నానం చేయను చాలా రోజుల పాటు, అనిత్యమైనటువంటి ఇటువంటి శరీరంతో నీ శరీరాన్ని కలుపుతానని కోరుతున్నావా,
నా మాట విను నీకుటువంటి కోరిక తగలదు తిరిగి వెనక్కి వెళ్ళిపోమంది అంటే ఎంత దుర్మార్గమైన పని చేశాడంటే ఆ రోజున ఆ బ్రాహ్మణుడు మిట్ట మధ్యాహ్నం వేళ కళ్ళు తాగి ఉన్నటువంటి కుంతల అన్న స్త్రీని బలాత్కారముగా అనుభవించాడు బ్రాహ్మణుడై ఇది కలిపురుషుడి యొక్క ప్రభావం ఇంకా ఇంతకన్నా ఎవరు భ్రష్టు పట్టింపబడరు కనుక పట్టిస్తే ఆవిడంది ఎంత అసహ్యం వేసిందంటే త్వజయజ్ఞోపవీతంతే ముండగిత్వా శిరస్తథ అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం అంది ఇటువంటి దౌర్భాగ్యపు పని చేసి నీ ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకు తిరుగుతున్నావా నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుండదు నాతో కలిసి సంగమించావు కనుక యజ్ఞోపవీతం తీసి అవతల పారాయింది తీసి విసిరిశాడు ముండగిత్వా శిరస్తథ శిఖ లేకుండా శిరస్సంతా గుండు చేయించుకోమంది చేయించేసుకున్నాడు భక్ష గోమాంసముత్తమం ఆవు మాంసం తినంది ఒక ఆవును చంపేశా మాంసం తినేశాడు కళ్ళు తాగండి కళ్ళు తాగేశాడు నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఏదీ అక్కర్లేదన్నాడు వింటల్లా మనం ఇంతే కలి యొక్క ప్రభావం అంటే చూపించారు దీన్ని ద్వాపరయుగం పూర్తి అయ్యేసరికే ఎంత భ్రష్టు పట్టేస్తుందో చూపించారు అంటే ఆయన చాలా సంతోషపడిపోయాడు నిజంగా ఆవిడది ఎంత సంస్కార బలమో ఆవిడంది పరస్త్రీ సంగ దోషేన బహంతి భవోగతాహ ఇంతకుముందు ఇలా పరస్త్రీ సంగమాన్ని కోరుకున్నటువంటి ఎందరో మహాపురుషులైన వాళ్ళు కూడా నశించిపోయారు నువ్వేదో చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు నువ్వు కూడా నశించిపోతున్న వారి జాబితాలో నీ పేరు పడిందండి ఆయన వినలేదు ఆవిడితో కలిసి తిరిగాడు నీకన్న సౌందర్య రాశి నాకు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందని ఆమెతోనే జీవితాన్ని గడిపాడు చిత్రం ఏమంటే ఒకనాడు కాలము మృత్యుస్వరూపంగా వచ్చి ఆవిడ్ని కబళించింది ఆవిడ మరణించింది కుంతల మరణించిందని తాను పరివేదన చెంది ఊరు విడిచిపెట్టి పిచ్చి వాళ్ళ అడవిని బట్టి తిరిగాడు తన భార్యని మర్చిపోయాడు తన తండ్రిని మర్చిపోయాడు తన తల్లిని మర్చిపోయాడు బెంగ పెట్టుకుని తల్లి మరణించింది తండ్రి మరణించాడు ఉన్నదొక్కగానొక్క కుమారుడు అంచేష్టి సంస్కారం చెయ్యలేదు తద్దినం పెట్టలేదు పెట్టకుండా తిరుగుతున్నాడు భార్య అనాథయై విలపిస్తూ ఇంటి పట్టు నుండిపోయింది తను తిరుగుతున్నాడు 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 తినడానికి తిండి కూడా దొరకనటువంటి స్థితిలో పడిపోయి ఉన్నాడు ఒక రోజున అటువంటి స్థితిలో ఉత్తర భారతదేశం నుంచి తిరుమల యాత్ర చేయడం కోసమని ఒక రాజు తన బృందంతో వెళ్ళిపోతున్నాడు ఆ రోజులలో తిరుమల క్షేత్రానికి కొండల మీదకి ఎవరు వెళ్ళేవారు కాదు అందుకే నాలుగు దేవాలయాలు కింద కట్టారు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు ఆ రోజుల్లో కొండ మీదకి వెళ్ళలేకపోయారని ఎందుకంటే అంత భయంకరమైన దోమలు పాములు ఉండేవి అప్పుడు విషక్రిములు ఉండేవి ఆ చింత చెట్టు దగ్గరికి సంపంగి చెట్ల దగ్గరికి అసలు ఎవరు వెళ్ళేవారు కాదుట అదిగో అటువంటి స్థితిలో ఆ రాస పరివారంతో కలిసి తాను కూడా బయలుదేరాడు బయలుదేరి ఆ మాధవుడి అదృష్టం ఎక్కడ దొరికిందంటే తెలిసో తెలియకో తిరిగి వెంకటాచలం వైపుకి నడక మొదలెట్టాడు వెంకటాచలానికి వెళుతున్నామన్నారు వాళ్ళు వెంకటాచలమా పర్వతానికి నేను వస్తానన్నాడు వాళ్ళతో బయలుదేరాడు తాను బ్రాహ్మణుడయ్యుండి భుక్తశేషం తిన్నాడు వాళ్ళు తినగా మిగిలిపోయిన విస్తళ్ళు పారేస్తే అందులోది తీసుకుని తాను తిన్నాడు తిని వాళ్లతో పాటు వెళ్ళాడు స్వామి అక్కడికి వెళ్ళిన తర్వాత చిత్రం ఏమిటంటే వాళ్ళు కపిలతీర్థానికి వెళ్ళారు కపిలతీర్థానికి వెళ్ళి అసలు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యడానికి ముందు చెయ్యవలసినటువంటి పని ఇది వెంకటాచల వైభవం మొట్టమొదట కపిలతీర్థాన్ని దర్శనం చెయ్యాలి చేసి కపిలతీర్థంలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి కపిలేశ్వర స్వామివారి దర్శనం చేసి వీలైతే ఒక రాత్రి అక్కడ పడుకుని కొండెక్కాలి ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే దీన్ని పురాణంలో ఎంత స్పష్టంగా మాట్లాడారంటే వెంకటేశ్వర స్వామివారు ఎంతటి సనాతనులో క్రింద ఉన్నటువంటి లింగస్వరూపాన్ని పొందినటువంటి ఈశ్వర స్వరూపం శివకేశవులని రెండు ఉంటాయా ఉన్నదొకటే అది కూడా అంత సనాతనమైనటువంటి లింగం ఎందుచేత ఈ మాట నేను చెప్తున్నానంటే పురాణంలో అంటారు దాని గురించి పాతాళే పూజితం లింగం కపిలేన మహాత్మన ఎల్ ఎత్ లింగం అదే శివలింగాన్ని తీసుకొచ్చి మళ్ళీ భూమి మీదకు వచ్చింది అది ఎంత చిత్రంగా వచ్చిందంటే ఒకనకొకప్పుడు కృతయుగంలో ఆ శివలింగాన్ని పాతాళంలో కపిల మహర్షి పూజ చేసేవారు ఆ శివలింగం కపిల మహర్షి అప్పుడప్పుడు భూమి మీదకి సొరంగ మార్గంలో బయటికి వస్తుండేవారు ఈ శివలింగం పెరగడం మొదలుపెట్టింది పెరగడం మొదలెట్టి పాతాళంలోంచి పైకొచ్చి భూమిని ఛేదించుకుని పైకొచ్చింది పైకి వస్తే త్రేతాయుగంలో దాన్ని అగ్నిహోత్రుడు పూజించాడు అందుకని దానికి అగ్నిలింగం అని పేరు అదే లింగాన్ని ద్వాపరయుగంలో సుదర్శన చక్రం పూజ చేసింది
కలియుగంలో ఆ శివలింగం మరీ పెరిగిపోతుంటే అందుకే ఇప్పటికీ మీరు కపిలలింగాన్ని చూడండి దీర్ఘ చతురస్రాకారంలో పెద్ద లింగం ఉంటుంది మూడు అడుగులు ఎత్తు ఉంటుంది అది ఆ లింగం ఇంకా పెరిగిపోతుంటే కామధేను వచ్చింది అందుకే మీరు ఇప్పటికీ ఎప్పుడైనా కపిలలింగాన్ని దర్శనం చేస్తే స్పష్టంగా కనపడుతుంది ఆ శివలింగం మీద కామధేనువు తన పాదాన్ని ఉంచి మా వర్ధస్య ఇక నువ్వు పెరగకు అని అడిగి క్షీరధారలతో అభిషేకం చేసింది మూడు కన్నులు కనపడతాయి శివలింగానికి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖాలతో ఉంటుంది అటువంటి శివలింగం ఆ శివలింగానికి అక్కడ ఉన్నటువంటి ఆ బిలానికి ఉన్నటువంటి గొప్పతనం తద్బిలం కాపిలం తీర్థం సర్వపాప ప్రణాశనం ఆయనతో పాటే శివలింగంతో పాటే భూమిలో కింద పాతాళలోకంలో ఉండేటటువంటి భోగవతి అనబడేటటువంటి గంగ యొక్క పాయ పైకి ప్రవహించింది ప్రవహించి కపిల తీర్థం కింద ఏర్పడింది అందులో ఒక రహస్యం ఉంది నేను ఆ మధ్య కాలంలో ఒక చోట చదివాను అక్కడ ఒక ఆయన దాని గురించి తెలుసుకుని మీకు అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలి మీరు బ్రతకరు అని డాక్టర్ల చేత చెప్పబడినటువంటి వ్యక్తి అనుకోకుండా కార్తీక మాసంలో సోమవారం నాడు మధ్యాహ్నం ఆ కపిల క్షేత్రంలో పైనుంచి పడేటటువంటి జలధార కింద స్నానం చేసి ఆపరేషన్ చేయించుకోవడం కోసమని మళ్ళీ వెళ్ళారు మళ్ళీ ఆయనకి ఈసీజీ తీసి ఎక్స్రే తీస్తే ఆయనకు అసలు ఏ బ్లాక్ లేదు మేము ఏమైనా పొరపాటు పడ్డామా మీకు ఆపరేషన్ చేయాలని మీకు ఎలా చెప్పామో అని డాక్టర్లు తిప్పి పంపించారు ఎంత చిత్రం అంటే దాని గురించి పురాణంలో ఒక ప్రమాణవాక్యం ఉంది ఇప్పటికీ ఏం చెప్తారంటే కార్తీక మాసంలో అది ఎంత గొప్ప విశేషం అంటే మూడు లోకములలో ఉండేటటువంటి సమస్త పుణ్యతీర్థములు కూడా త్రైలోక్యే సర్వతీర్థాని కార్తీకే మాసి పర్వణి కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం నాడు శనివారం నాడు ఏకాదశి అమావాస్య పౌర్ణమి తిథులలో మధ్యాహ్నం వేళ మధ్యాహ్నే కాపిలే తీర్థే అక్కడకొచ్చి సాన్నిధ్యం యంతి పార్వతి అని చెప్పారు పరమశివుడు మిట్ట మధ్యాహ్నం వేళ 12 గంటల సమయంలో కార్తీక మాసంలో ఈ తిథులలో దశనాడిక ఒక్క 10 నిమిషాల సేపు మాత్రం ఆ జలధారలలో సమస్త తీర్థములు ఆవహించుంటాయి ఆ కపిల తీర్థంలో స్నానం చేస్తే ఒక గొప్ప శక్తి ఉంది తల్లిదండ్రులకి తద్దినం పెట్టడం పొరపాటునో గ్రహచారం చేతో అజ్ఞానం చేతో మానేసినటువంటి వాళ్ళకి మళ్ళీ పితృదేవత అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు పితృదేవతలకి కర్మ చేసినటువంటి వాళ్లతో సమానం అవుతారు అదిగో అంత శక్తి కలిగినటువంటి కపిల తీర్థంలో ఈ మాధవుడు తెలిసో తెలియకో స్నానం చేశాడు స్నానం చెయ్యగానే ఆయన ఇంతకాలం తల్లిదండ్రులకి చెయ్యి అంత్యేష్టి సంస్కారం చెయ్యకపోవడం చేత కలిగినటువంటి పాపము దహింపబడి పితృదేవతలు సంతోషించారు రాత్రి ఆయన అక్కడ పడుకున్నాడు పడుకునుండగా మహానుభావుడు శివుడి అనుగ్రహం కలిగితే విష్ణువు దగ్గరికి చేరుస్తాడు విష్ణు అనుగ్రహం కలిగితే శివుడి దగ్గరికి చేరుస్తాడు ఉన్నది ఒకటే స్వరూపం కదా అందుకనే కపిల తీర్థంలో ఉండేటటువంటి శివలింగానికి ఒక గొప్పతనం ఉంది ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమా తిథి నాడు కపిలేశ్వర క్షేత్రంలో 250 కిలోల బియ్యాన్ని అన్నం వండుతారు మీరు ఇప్పటికీ కావాలంటే వెళ్ళి చూడొచ్చు 250 కిలోల బియ్యాన్ని అన్నం వండి ఆ అన్నాభిషేకం అని అన్నంతో అభిషేకం చేస్తారు శివలింగానికి చేసి దాని మీద మళ్ళీ ఓ శివలింగం కడతారు కట్టి పొట్లకాయలు గుమ్మడికాయలు వంకాయలు ఇవన్నీ ఉప్పు కారాలు వెయ్యకుండా నీటిలో ఉడికించి తీసి శివలింగం మీద త్రిశూలంగా ఢమరుకగా వీటిని అన్నింటినీ అలంకారం చేస్తారు సాయంకాలం అయిన తరువాత పైన పెట్టిన శివలింగాన్ని ఉద్వాసన చేసి తీసుకొచ్చి నీటిలో కలిపేస్తారు కపిల తీర్థంలో అన్నస్వరూపంతో అభిషేకం చేయబడినటువంటి అన్నాన్ని తీసి కూరలతోటి పులుసుతోటి కలిపి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి నాడు కపిల తీర్థంలో అన్నాభిషేకం చేయబడిన ప్రసాదం తిన్నవాడికి ఎంత భయంకరమైన గ్రహదోషం ఉండనివ్వండి అంత గొప్ప శక్తి కపిలలింగానికి చేయబడినటువంటి అన్నాభిషేకానికి ఉంది మళ్ళీ అంత శక్తి ఎక్కడుందో తెలుసా అండి పుష్యమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారికి అంత అలంకారం తీసేసి చీర కూడా చందనంతో కట్టేస్తారు
గంధంతో చీర కట్టేస్తారు, గంధంతో అంచులు పెడతారు, గంధంతో జాకెట్ పెడతారు, గంధంతోటే అలంకారం అంతా చేసేస్తారు. అమ్మవారిని అలా దర్శనం చేస్తే సమస్త పాపములు నశిస్తాయి. అంత గొప్ప క్షేత్రం కపిలతీర్థ క్షేత్రం. కపిలతీర్థం ఎంత గొప్ప క్షేత్రమో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, రాజేంద్ర చోళుడికి కలలోకి వచ్చారు స్వామివారు. కలలోకి వచ్చి ఇక్కడ సోమస్కంధమూర్తి ప్రతిష్ఠ చెయ్యమన్నారు. మీకు ఒక్క కపిలతీర్థంలోనే సోమస్కందుడు దర్శనమిస్తాడు. స ఉమాస్కంధ ఒకే పీఠం మీద పరమేశ్వరుడు కూర్చుంటాడు, పార్వతీదేవి కూర్చుంటుంది. ఇంత బ్రహ్మణ్య జ్ఞానము కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ పిల్లవాడిలా కాళ్ళు చేతులు పైకెత్తి ఆడుకుంటూ కనపడతాడు. ఒక పీఠం మీద ఉంటారు. అలా ఉంటే దాన్ని సోమస్కంధమూర్తి అంటారు. అక్కడ ఉన్న కాలభైరవుడు సంతాన రక్షక కాలభైరవుడు అని పేరు. పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే కపిలతీర్థంలో కాలభైరవుణ్ణి దర్శనం చేస్తారు. దర్శనం చేసి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్తని ఆయన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు. కపిలతీర్థంలో ఉన్న కాలభైరవుణ్ణి అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా ప్రమాదకరమైన సమయంలో ఒక్కడు బయటికెళ్ళేటప్పుడు కపిలేశ్వర కాలభైరవ అని తలుచుకుని బయటికెడితే వాడికి విషక్రిముల వలన కానీ దారి దొంగల వలన కానీ భయం కలగకుండా స్వామి రక్షణ వహిస్తాడు. సోమస్కంధమూర్తి, సుబ్రహ్మణ్యుడు, నాగులపట్టి, కాలభైరవుడు, అమ్మవారు, అయ్యవారు, ఇన్ని వెలిసిన క్షేత్రం. పైగా అది కూడా స్వయంభూ. వెంకటేశ్వర స్వామి వారు ఎలా స్వయంభూవో కపిలతీర్థంలో ఉన్నటువంటి కపిలేశ్వరుడు కూడా స్వయంభూ. ఆ లింగం కూడా మొదట్లో తెల్లగా ఉంటుంది, మధ్యలో పచ్చగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది, మూడు రంగులతో ఉంటుంది. అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం, ఆ ఆలయంలో కూడా పక్కనే చండీశ్వరుడు కూడా ఉంటాడు. చిటికల చండీశ్వరుడిని ఆయన దగ్గరికే వెళ్ళి మనం ఫలితాన్ని అపేక్షించి రావాలి. శివలింగాలు స్వయంభూలింగాలను ఉంటాయి, దైవిక లింగాలను ఉంటాయి. మనకి విశాఖపట్నంలో బుర్రా కేవ్స్లోకి వెడితే పైనింటి నీటిధార కొండ పైనుంచి పడుతూ ఉంటుంది. పడితే నీటి చుక్క పడిన చోటల్లా శివలింగం పైకి లేస్తూ ఉంటుంది. అలా నీటి చుక్క పడినప్పుడల్లా పెరిగి అంతంతెత్తు పైకి లేచిపోయిన శివలింగాలు ఉన్నాయి బుర్రా గుహల్లో. అలా దైవికంగా ఏర్పడిన లింగాలు అయితే వాటిని దైవీలింగాలు అంటారు. దేవతలు ప్రతిష్ఠిస్తే దేవతాలింగములు అంటారు. అలా కాకుండా ఋషులు ప్రతిష్ఠిస్తే వాటిని ఆర్షలింగములు అంటారు. మనుష్యులు ప్రతిష్ట చేస్తే మానుషలింగములు అంటారు. రాక్షసులు ప్రతిష్ట చేస్తే రాక్షసలింగములు అంటారు. నదుల యొక్క పరివాహంలో కోత చేత ఏర్పడితే బాణలింగములు అంటారు. ఇది ఒకదానికన్నా ఒకటి శక్తివంతం. ఇంత శక్తివంతం స్వయంభూలింగం కపిలతీర్థంలో. అటువంటి కపిలతీర్థంలో, ఆ కపిలేశ్వర స్వామివారి సన్నిధానంలో ఉన్నటువంటి కపిలతీర్థంలో తెలిసో తెలియకో ఆ మాధవుడు స్నానం చేశాడు. స్నానం చేసి రాత్రి పడుకున్నాడు. పరమ గాఢాంధకారం. ఆ రోజుల్లో ఎవ్వరూ కొండ మీదకి నడిచి ఎక్కేవారు కాదు. అటువంటి సమయంలో అతనికి లోపల నుంచి ప్రచోదనం కలిగింది. ఏది ఏమైపోని ఎంత పొరపాటు చేశాన్రా, ఇది వెంకటాచలం అంటే. మీరు తెలిసి కాని తెలియక కాని ఒకసారి ఆ కొండ పాదాల దగ్గరికి వెళ్ళారా, అంతగా లాక్కుని పాపరాశిని ధ్వంసం చేస్తుంది. ఇంకా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను, ఒక్కసారి ఈ వెంకటాచల పర్వత శిఖరాలు అధిరోహించాలనుకున్నాడు. ఇంకా రాచపరివారాన్ని నిద్రలేపలేదు, తనకొక్కడికి ప్రమాదం వస్తుందని ఆలోచించలేదు. ఒక్కడు లేచి వెళ్ళిపోవడం మొదలెట్టాడు కొండ మీదకి. ఆ వెళ్ళిపోవడంలో విచిత్రం ఎక్కడ జరిగిందంటే, వెంకటాచల పర్వత శిఖరముల దాకా వెడుతున్నట్ట. అక్కడ వెంకటాచలంలో ఉండేటటువంటి చెట్లు, పుట్టలు, రాళ్ళు, చెరువులు, పక్షులు అందరూ కూడా శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసేటటువంటి మహాపురుషులందరూ అక్కడ ఉంటారు. అందుకే అనంతాళ్వార్లు భగవద్ రామానుజాచార్యుల వారిని కొండ మీదకి రమ్మని అడిగితే, నేను ఎక్కడికైనా వస్తాను కానీ తిరుమల కొండ మీదకి మాత్రం నేను రానన్నారు. అదేమి గురువుగారు అలా అంటున్నారు, ఒక్కసారి కొండ మీదకి రమ్మని అడిగితే తిరుమల క్షేత్రం క్షేత్రమంతా, కొండలు కొండలంతా, అదంతా సాలగ్రామమయం, వాటిని నా పాదాలతో తాకను నేను రానన్నారు. అంటే అలా కాదు, మీరు వచ్చి తీరవలసిందే అని పట్టుపట్టారు. పట్టుపడితే రామానుజులు కొండ ఎలా ఎక్కారో తెలుసా అండి? కింద శరీర శోధనం చేసి, శరీర శోధనం అంటే కాలకృత్యములను కింద తీర్చుకుని
ఈ పాదములకి రెండు తాళ్ళు తీసుకుని తాళ్ళు కట్టి ఈ రెండు తాళ్ళు భుజాల నుంచి వెనక్కి తిప్పి కంఠం వేపు నుంచి వెనక్కి వేసి ముడేసేసుకుని పొరపాటున కూడా పాదం వెనక్కి పడకుండా మోకాళ్ళు కొట్టుకుపోతుండగా ఆ మోకాళ్లతో డేకుతూ పర్వతం ఎక్కారు. ఎక్కి పైకెక్కి అక్కడ ఉండేటటువంటి ఆచారాలని సంప్రదాయాలని అక్కడ జరిగే పూజా విధానాన్ని వైఖానసులు అర్చన చెయ్యాలి కాబట్టి ఆయనేం వైఖానసుల జోలికి వెళ్ళలేదు. వైఖానసులే అర్చన చేసేటట్టుగా అక్కడ ఆచార సాంప్రదాయాలన్నింటినీ ఏర్పాటు చేసి తిరిగి వచ్చేస్తుంటే అనంతాళ్ళు వారిని అడిగారు, నాకు మీ విగ్రహం కావాలని. అప్పుడు రామానుజాచార్యులు వారి విగ్రహం చేయించి రామానుజులు కౌగిలించుకుని ఇచ్చారు. అందుకే మీకు భారతదేశంలో ఎక్కడ రామానుజుల మూర్తి అంత యవ్వనంలో ఉన్న మూర్తి తిరుమలలో ఉన్నది తప్ప ఇంకొకటి కనపడదు. అది ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది భాష్యకారుల సన్నిధి అని. సరే, అందుచేత అంత పరమపావనమైన కొండ కనుక చిత్రం ఏమిటో తెలిసా అండి, మారు రూపాలలో ఉన్నటువంటి దేవతలు ఋషులు వీళ్ళందరూ ముక్కులు మూసుకున్నారట మాధవుడు వస్తుంటే. ఆయన చేసిన పాపరాశి చేత ఆ పాపముల ఫలితము పైకి దుర్వాసన కింద కొడుతోంది. ఈయన వెంకటాచలం యొక్క కొండ మీదకు వచ్చాడు. రాగానే వెంకటాచలం మీద ఇలా పాదం పెట్టాడంతే, అందుకే దానికి ఇంకొక పేరు లేదు. తెలియక వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు వెంకటాచలము అని దీర్ఘం తీసేస్తూ ఉంటారు. అసలు అందులో ఉన్న ఫలితం అంతా దీర్ఘంలోనే ఉంది. వేం కటతే వేం పాపం, కటతే యస్మాత్ పాపదహన శక్తిత. వేం అంటే పాపం, కటతే అంటే తీసేయడం. ఏ కొండ మీద మీరు వెళ్ళి కాలు పెట్టినంత మాత్రం చేత మీరు ఏ తపస్సు చేయకపోయినా అప్పటి వరకు మీ శరీరమునకు పట్టిన సమస్త పాప రాశి ధ్వంసము చేయబడుతుందో అటువంటి శక్తి కలిగిన కొండకి వెంకటాచలం అని పేరు. ఆ వెంకటాచలమిత్యేవ నామదేవ స్తదాజగుహు అన్నారు. అందుకని ఆ పర్వతానికి మేము ఇంకొక పేరు పెట్టలేదు, దాన్ని వెంకటాచలము అనే పిలిచాం. అంత శక్తిని ఇచ్చినవాడు ఆ పైన కూర్చున్నాడు కనుక ఆయన పేరు వెంకటేశ్వరుడు. వేం పాపమును కటతి తీయగలిగినటువంటి ఈశ్వరుడు సర్వజగన్నియామకుడు లోపలున్నాడు. అంత శక్తి ఉన్నవాడు లోపలున్నాడని మీరు గుర్తుపట్టడానికే ఆలయం బయట శంఖనిధి పద్మనిధి ఉంటారు. అంటే ఈ బ్రహ్మాండములో ఎంత ఐశ్వర్యం ఉందని మీరు ఊహించగలరో అంతటి ఐశ్వర్యము తన స్వాధీనమునందున్నవాడు. అందుకని రాజద్వారానికి అటు ఇటు శంఖనిధి పద్మనిధి ఒకేలా ఉండేటటువంటి మూర్తులు ఉంటాయి. సరే, అదిగో అటువంటి వెంకటాచలం కొండ మీదకి వెళ్ళగానే ఆయనకున్నటువంటి పాపరాశి ధ్వంసమైపోయి మళ్ళీ యథాస్థితిని పొందాడు. పొందగానే చిత్రం ఏమిటంటే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై నువ్వింత తెగింపుతో ఈనాడు భయానికి వశుడవు కాకుండా వెంకటాచలం కొండ మీదకు వచ్చావు. అందుకే వెంకటాచలం కొండ ఎక్కడమే జీవితానికి అదృష్టం. తలనీలాలు ఇంకో చోట ఇంకో చోట ఇవ్వకూడదా? తెలిసివ్వండి, తెలియక ఇవ్వండి. ఆంధ్రదేశంలో 199 కుటుంబాలలో తలనీలాలు పుట్టు వెంట్రుకలు అని పుట్టగానే ఉన్న వెంట్రుకల్ని తీసుకెళ్ళి వెంకటాచలంలో వదిలేస్తారు. మీరు చూడండి, పిల్లలు ఏడుస్తుంటారు. ఆ పిల్లాన్ని బలవంతంగా ఒళ్ళో కూర్చోపెట్టేసుకుంటే చక్కగా చిన్న ఆనపకాయని గీసేసినట్టు గీసేస్తారు వాళ్ళు. గీసేస్తే ఆ బోడిగుండుతో పిల్లలకు చిన్న తిలకం పెట్టి వాళ్ళకో గౌనేసో చిన్న ప్యాంటేసో తీసుకొస్తారు. ఎంత ముచ్చటగా ఉంటారో పిల్లలందరూ. ఇది ఎక్కడిదో తెలుసా అండి, అజ్ఞానం. అమ్మ కడుపులో తాను పడుకుని ఉన్నప్పుడు తలకిందులుగా పడుకుంటాడు. ఇది కపిల గీతలో చెప్పారు భాగవతంలో. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. తలకిందులుగా అమ్మ కడుపులో పడుకుంటే అమ్మ తిన్న ఆహారంలోని బలమే నాభిగొట్టం ద్వారా తలలోకి రావాలి. అమ్మ ఒకనాడు జిహ్వచాపల్యంతో తాను తినకూడనటువంటి పదార్థాల్ని తింటుంది. తింటే ఆ వేడి వాతం తనలోకి ప్రసరిస్తాయి. గాఢాంధకారం, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి సప్త ధాతువులు లోపల ఏర్పడతాయి. 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 7 కంఠము 6 కంఠము 7 హృదయము 8 ఉదరం అనేటటువంటి 8 భాగాలు ఏర్పడతాయి. వీటితో పాటుగా 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 9 రంధ్రములు వస్తాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు లోపల ప్రవేశిస్తాయి.
ఇన్ని లోపలికి ప్రవేశించిన తరువాత తను కాళ్ళు కదపడానికి ఉండదు, చేతులు కలపడానికి ఉండదు. అందుకే గర్భస్థ నరకం అంటారు. ఆనాడు ఒకరితో చెప్పుకోవడానికి ఉండదు, ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు. రైలు ఎక్కి కాస్త పొడుగ్గా ఉన్నవాడు కాళ్ళు దాపుకోవడానికి అవకాశం లేకపోతేనే తిమ్మిరిక్కిపోతుంది. అలాంటిది అమ్మ కడుపులో తిరగబడి అలా పడుకుని ఉంటే ఆనాడు వీడు సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. తండ్రి, ఇలా నువ్వు నాకు ఎన్ని జన్మలిచ్చావో, ఎన్ని ఉపాధులు ఇచ్చావో, బయటికి వెళ్ళాను మళ్ళీ సంసారం పట్టుకుంది, మళ్ళీ సంసారంలో తిరిగాను, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం దిహ సంసారే బహుదుస్తారే కృపజాపారే పహిమురారి, మళ్ళీ విడిచిపెట్టేశాను, మళ్ళీ సంసారంలో ప్రవేశించేశాను. ఇంకొక్కసారి నన్ను బయటికి తోశావా, ఈసారి నీ పాదాలు పట్టుకుంటానంటాడు. అనగానే స్వామి ప్రసూతి వాయువై బయటికి తోస్తారు. అందుకే ప్రసవం అనే పేరు దానికి. ప్రసూతి వాయువై ఎంత జాగ్రత్తగా తోస్తాడో తెలుసా అండి మహానుభావుడు? తల బయటికి రావాలి, కాళ్ళు చివర బయటికి రావాలి. ఆ బయటికి వచ్చేటప్పుడు అమ్మకి దుఃఖం కలగ, అమ్మ మరణించకూడదు, అమ్మ మరణిస్తే శిశువు నిలబడడానికి ఆస్కారం ఉండదు, మరణ సదృశ్యమైన వేదన కల్పించి అమ్మ కడుపులోంచి తాను పైకొస్తాడు. వస్తే పైకి రాగానే శఠం అనే వాయువు పట్టేస్తుంది తలకాయ, పట్టేయగానే మరిచిపోతాడు. పూర్వజన్మ జ్ఞానం అంతా విస్మృతి పొందుతుంది. అందుకే మళ్ళీ విడితే శఠారి పెట్టండి, శఠారి పెట్టండి అంటారు. ఆ శఠమునకు అరి శఠారి, స్వామి పాదుకలు తల మీద పెట్టండి అంటారు. తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మళ్ళీ జ్ఞాపకం వస్తుంది ఆ పాదుకలు పెట్టించుకుంటే. అందుకే గర్భాలయం లోపలికే తప్ప బయటికి ఎగ్జిట్ గేటు గర్భాలయం వెనక గోడలోంచి పెట్టరు. ఇలా విడితే పృష్ఠభాగం చూపించకుండా ఎలా వెళ్ళావో అలాగే వెనక్కి అడుగులు వేసుకుని బయటికి రా అంటారు. అంటే ఒకసారి వెళ్ళింది ఆయనలో చేరిపోవడానికే తప్ప ఆయన్ని దాటి వెళ్ళిపోవడానికి నీకు ఇంకేం లేదు. ఆయనలో కలవడమే జన్మ యొక్క సార్థకత, కానీ అది మరిచిపోయాడు. ఈ రహస్యం అమ్మ ఎక్కడ చెప్తుందో తెలుసా అండి? లతా మంగేష్కర్ అవనివ్వండి, ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు అవనివ్వండి, లేకపోతే ఎంత పెద్ద విదుషీమణి అవనివ్వండి, ఎంత గాయని కానివ్వండి, అమ్మ పాడే జోలపాట అంటే ఒక్కటే జోలపాట. ఏమిటా జోలపాట? ఉయ్యాల్లో పడుకోబెడుతుంది, ఉయ్యాల ఊపుతుంది, పిల్లాన్ని తొట్లో పెట్టాం తొట్లో పెట్టామనో అదొక పెద్ద సంబరం. తొట్లో పెట్టి ఊపుతారు, ఊపితే ఆ ఉయ్యాల అటు ఇటు ఊగుతుంది, ఊగితే అమ్మ అంటుంది వీడు ఏడుపు మానేస్తాడు ఉయ్యాల్లో పట్టుకోగానే. అలా ఏడుపాపిన పిల్లాన్ని చూసి అలరా హాయి అంటుంది. ఓరి నీ అసాధ్యం కోలా, ఇది నీకు అలవాటు పడిపోయిందిరా, ఇక్కడ పుడతావు అక్కడ చస్తావు, ఏం ప్రయాణం చేసావు, గానుగెద్దెక్కినవాడు కాశీ వెళ్ళలేనట్టు ఉయ్యాల ఎక్కి ఊగినవాడు పొద్దున్నీ సాయంకాలం వరకు ప్రయాణంలోనే ఉన్నాడు, ఊగుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు ఉయ్యాల అయిపోతే. అలా నువ్వు ఇలా శరీరం తీసుకుని వస్తూనే ఉన్నావు, వెళ్ళిపోతూనే ఉన్నావు, నువ్వు ఒక్క మెట్టు ఎక్కింది లేదురా. లోపల స్వామికి ప్రమాణం చేసావు, బయటికి వచ్చావు, వస్తూనే అజ్ఞానం వెంట తెచ్చేసుకున్నావు, ఉయ్యాల ఎక్కావు మళ్ళీ మొదలెట్టావు సంతోషం సంతోషం అని. ఇదిగో మళ్ళీ నీకు మొదలు, అక్కడ పుడతావు ఇక్కడ చస్తావు, ఇక్కడ చస్తావు అక్కడ పుడతావు. అమ్మ అలా కఠినంగా మాట్లాడకూడదు కదా. ఇంత వేదాంత జ్ఞానాన్ని అమ్మ జోలపాటలో పెట్టేశారు పెద్దవాళ్ళు. అందుకని ఆ పుట్టు వెంట్రుకల్ని మళ్ళీ పట్టినటువంటి అజ్ఞానాన్ని మన పెద్దలు ఎక్కడ తీసేస్తారు? వేం కటతే పాపం, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత, ఈ బుర్రలోకి మళ్ళీ సాంసారికమైన విషయముల యందు తాదాత్మ్యత చెంది నీ పాదముల యందు విస్మృతి లేనటువంటి జ్ఞానాన్ని భక్తిని వీడికి స్వామి అని ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులు. అందుకని పుట్టు వెంట్రుకలు తీసుకెళ్ళి పరమాత్మ కర్పిస్తారు, లేకపోతే ఆయనకి ఎందుకు ఆ పుట్టు వెంట్రుకలు? వాడిని సృష్టించిన వాడు ఆ వెంట్రుకలు ఆయన సృష్టించుకోలేడేమిటి? ఇది వెంకటాచలం యొక్క మహాత్యం అంటే. అందుకని ఆ స్వామి దగ్గరికి వెడితే దాని పేరు వెంకటాచలం. అందుకని మాధవుడు ఒక్కసారి వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళగానే ఆయన పాపం పోయింది, బ్రహ్మాది దేవతలు వచ్చి వరమిచ్చారు. నువ్వు ఒక్కసారి ఈ కొండ మీదకి వెళ్ళావా, అక్కడ తింత్రిణి వృక్షం కింద పుట్ట ఉంది, చింత చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుడు ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆ స్వామికి నమస్కారం చేసి అక్కడ స్వామి పుష్కరిణి ఉంది, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి కిందకి దిగావా, సుధర్ముడనేటటువంటి రాజుకి నువ్వు సువీరుడు అనేటటువంటి పేరుతో కొడుకువై పుడతావు.
ఆకాశరాజు వై పుడితే నీ కడుపున పుట్టబోయేటటువంటి కుమార్తెని రాబోవు కాలంలో వెంకటాచలపతి పరిణయం చేసుకుంటారు. పరమాత్మకి పిల్లనిచ్చినటువంటి మామగారి వైభవాన్ని పొందుతావు. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యమును పొందుతావు. అందుకని ఇది వెంకటాచలం మీదకి రావడం అంటే ఉన్నటువంటి పుణ్యం. అందుకని మాధవ నీ జన్మ సార్థకతని పొందింది అన్నారు. ఆ పుష్కరిణిలో స్నానం చేశాడు, ఆదివరాహస్వామిని దర్శించాడు, స్వామికి నమస్కారం చేశాడంతే ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆకాశరాజు అయ్యాడు. వెంకటాచల పర్వత శిఖరమునకు ఉండేటటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించడం కోసమని వెంకటాచలం అనే పేరుతో ఆ పర్వతం ఎందుకున్నదో మనకి చెప్పడం కోసమని ఈ ఇతిహాసాన్ని పెద్దలు పురాణంలో వ్యాసభగవానుడు భవిష్యోత్తర పురాణంలో వరాహారి పురాణములలో ఉల్లేఖించారు. అందుచేత అది వెంకటాచలం అంటే ఆ వెంకటాచలం ఇవాళ మనం ఏడు కొండలుగా పిలుస్తుంటాం. అందుకే అక్కడకొచ్చి సేవించేవి ఎన్నో వస్తాయి. ధాటీ శుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాది కమర్ధయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. నిజంగా సుప్రభాతం శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏ 4 గంటలకో వెళ్ళి కూర్చుని మీరు మనసా దర్శనం చేస్తూ చదవండి, ఎంత గొప్పగా ఉంటుందంటే త్వద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. నారదాది మునులందరూ కూడా వస్తారు తెల్లవారుజామున. బ్రహ్మగారు ఇప్పటికీ స్వామి కాళ్ళు కడుగుతారు. అందుకని రాత్రి బంగారు పాత్రలో నీళ్లుంచి తలుపులు మూస్తారు ఏకాంత సేవలో. అది సుప్రభాతం టికెట్ హోల్డర్స్కే దాన్ని తీర్థం కింద ఇస్తూ ఉంటారు. సరే, అందుచేత నారదాది మునీశ్వరులందరూ వచ్చి తమ తమ వీణలు మీటుతూ ఉంటారు. వీణలు మీటుతున్నప్పుడు ఇంద్రుడు తన దగ్గర పనిచేసేటటువంటి దేవతలకు అందరికీ కూడా ఓ కన్సెషన్ ఒకటి ఇచ్చాడు, ఒక సౌకర్యం. ఏమిటంటే మీరెవ్వరూ కంకణాలు కట్టుకోక్కర్లేదు, మీరు ఆర్జిత సేవా టికెట్లు పుచ్చుకోక్కర్లేదు, మీ అందరినీ తెల్లవారుజామును తీసుకెడతాను. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఒకసారి ప్రచ్ఛన్న రూపాలతో ఆనంద నిలయంలోకి వెళ్ళిపోదాం, సర్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని వద్దురుగాని రెండంటే అని ఇంద్రుడు రోజు దేవతల్ని తీసుకొస్తాడు. లోపలికెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వస్తారట. వచ్చిన తర్వాత ఇంద్రుడు అంటాడు, రెండరా పదండి, మీ ప్లేసెస్కి పదండి, ఇంకా మీ ఆఫీస్లో మీ సీట్లో పని చెయ్యాలి కదా, పదండి అంటాడు. అప్పటి వరకు వచ్చేస్తాను స్వామి, అలాగేనండి, తప్పకుండా తప్పకుండా అన్నవాళ్ళు అంటారట, వెళ్ళవాడొస్తాడు నువ్వు వెళ్ళంటారట. అదేమిట్రో ఏకవచన ప్రయోగం చేస్తున్నావు, ఏం రానంటున్నావు, ఏమిటి నీ ధీమా అంటే వాళ్ళు అంటారట, గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాహ నా దగ్గర పని చేస్తున్నావు కాబట్టి నీకు ప్రతిరోజు సుప్రభాత దర్శనం, నువ్వు కొలు వదిలేసావంటే నీకు దర్శనం ఉండదంటారట. అంటే వాళ్ళు అంటారట, పో ఎవడకి కావాలి, నువ్వు దర్శనం ఇప్పించకపోతే గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాహ. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళిపోయేటప్పుడు మెట్లెక్కి కుడిపక్కకి తిరుగుతాం, తిరిగి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి అక్కడ నిలబడి ఇలా చూడండి, ఇలా 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 ఇలాగా కెరటాలు పెడుతున్నట్టుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తాలూకా రూఫ్ అంతా కనపడుతూ ఉంటుంది. దాని మధ్యలో శీతాకాలంలో మంచు పొగొస్తున్నట్టుగా లోపల నుంచి ఆ వేయబడినటువంటి దీపముల యొక్క ప్రకాశం ప్రతిఫలిస్తుంటే పొగొస్తోందా అన్నట్టుగా ఆనంద నిలయ విమానం వెలిగిపోతూ దర్శనమిస్తుంది. వాళ్ళు అంటారట, ఎవడికి కావాలి, నువ్వు దర్శనం ఇప్పించకపోతే మాకు గోపురం చాలు, తద్గోపురగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాహ స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంతః, మాకు అక్కర్లేదు ఆ పదవులు, వదిలవతలు మారేస్తాం, మేము ఇక్కడ కూర్చున్న గోపురాలు చూస్తూ ఉండిపోతాం అంటారట. అది వెంకటాచలం, అది ఆయన యొక్క సౌందర్యం, అది ఆ అందం పరమాత్మది. అందుచేత అదిగో అటువంటి స్వరూపం కనుక ఆ స్వామి దర్శనం చెయ్యాలంటే ఇవాళ మనం అదే కొండని, కొండకున్న పేరు ఒక్కటే కొండ, కానీ మనం దాన్ని 7 కొండల పేర్లతో పిలుస్తాం. మనకి తెలిసి 7 కొండల పేర్లే, అసలు పురాణంలో దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా అండి? అసలు దాని పేరు కనకాద్రి. కనకాద్రి అంటే చూడగలిగిన కంటితో చూడగలిగినటువంటి వాడికి ఆ కొండ బంగారు రంగులో మెరిసిపోతూ కనపడుతుంది. మనకెవ్వరికీ కూడా అలా కనపడదు, ఆకుపచ్చగా చెట్లతో కనపడుతుంది, అలా కనపడుతుంది కాబట్టి దాని పేరు కనకాద్రి. కాదు కాదు, అసలు ఆ కొండ పేరు శ్రీనివాసాద్రి. శ్రీనివాసుడిగా స్వామి ఉన్నాడు అక్కడ. అక్కడ ఉన్న స్వామి ఫలితమిచ్చేటటువంటి వాడిగా వెంకటేశ్వరుడు, కానీ ఆయన పేరు శ్రీనివాసుడు.
కానీ పక్కన మాత్రం అమ్మవారు ఉండరు. అది విచిత్రం. ఏకబేరమూర్తి అయి ఉంటారంటే పరబ్రహ్మమై శక్తియుతుడై ఉంటాడు. పక్కన అమ్మవారు ఉండక్కర్లేదు ఆయనకి. అమ్మ ఆయనతో కలిసే ఉంటుంది, లేకపోతే ఇంత పాపం ఎలా తీస్తున్నాడు. అందుకని ఏకబేరమూర్తి అయి ఉంటారు. అటువంటి స్వామి దర్శనానికి మీరు ఏడు కొండలుగా ఎక్కుతారు. ఏమిటవి? మొట్టమొదట ఎక్కవలసినటువంటి కొండ గరుడాద్రిని కూడా మీరు అధిరోహించిన తరువాత రావలసినటువంటిది అంజనాద్రి. అంజనాద్రి తర్వాత రావలసినది శేషాద్రి. శేషాద్రి తర్వాత రావలసినది వెంకటాద్రి. వెంకటాద్రి తర్వాత నారాయణాద్రి. ఏడు కొండలుగా ఎక్కుతాం. అసలు అది ఏడు కొండలు. ఏడు కొండలనడంలో, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలవడంలో రహస్యం అంతా పెట్టేశారు. అందుకని ఇంకో పేరు పెట్టలే. అక్కడికి వెడితే నీకు తెలుసో తెలీదో ఇలా అను చాలంటారు. ఏడు కొండలవాడ వెంకటరమణ అంటారు. మనం గోవింద గోవింద అంటుంటాం. ఏమిటి ఏడు కొండలవాడ, ఏడు కొండలవాడ ఎందుక పేరు? అసలు ఏడన్న మాట చాలామంది నోటితో పలకరు. ఆరున్నొక్కటే ఆరున్నొక్కటే అంటారు. అలాంటిది ఏడు ఏడు అని ఏడు కొండలవాడు ఎందుకయ్యాడు? అసలు సృష్టి రహస్యం అంతా ఏడులో ఉంది. అందుకే సంగీతం నాదోపాసనమైంది. సరిగమ పదనిసాని అవరోహణ చేస్తే, స్వామి నుంచి కిందకు వచ్చేస్తే అజ్ఞానంతో ఉన్నవాడు మళ్ళీ ఆరోహణ చేసి స్వామిలో కలిసిపోవాలి. అందుకే రాగాల ఆరోహణ అవరోహణ అవుతుంది. అది నాదోపాసనం అవుతుంది. కాదు కాదు, మీరు ఆనంద నిలయాధీశుడిగా చూసేటటువంటి పరమాత్మని స్త్రీగా చూస్తున్నారా, పురుషుడిగా చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు? ఎవరు ఎలా చూస్తే అలా. ఆయనకేమి ఇబ్బంది లేదు. ఆయనకి అసలు నామమా రూపమా మీ ఇష్టం. స్త్రీగా చూస్తారా, భుజముల మీద వరకు పడిపోయినటువంటి కేశములతో ఉంటాడు. ఇలా తిన్నగా నిటారుగా ఉండకుండా కొంచెం పక్కకి వంగి ఉంటాడు. సన్నటి నడుముతో ఉంటాడు. శుక్రవారం నాడు అభిషేకం చేయించుకుంటాడు. బాలాజీ అని అమ్మవారి పేరు పెట్టుకుంటాడు. కాదు కాదు, నాకు కపర్ది పెద్ద జటాజుటంతో శివుడిలా కనపడాలి. ఆయనకేం బాధ, శివుడిలాగే కనపడతాడు. కాదండి, నాకు శంఖ చక్ర గదాపద్మములతో శ్రీ మహావిష్ణువుగా కనపడాలి. స శంఖచక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం, అలా కనపడతాడు. అందుకే శాస్త్రంలో అసలు ఆ కొండకున్న పేరేమిటో తెలుసా? శ్రీశైలం. శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అసలు ఆ కొండ పేరు శ్రీశైలం. దాన్ని మనం తిరుమలై అంటున్నాం. తిరుమలై అన్నది ఎవరన్నారంటే ద్రవిడ భాష మాట్లాడే వాళ్ళు అన్నారు. తిరు అంటే శ్రీ. తిరు ఎంజి రామచంద్రన్ అంటూ ఉంటారు వాళ్ళు. తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, శ్రీశైలం. ఇక్కడో శ్రీశైలం, అక్కడో శ్రీశైలం. ఇక్కడున్న శ్రీశైలం శ్రీనివాసుడిది, అక్కడున్న శ్రీశైలం శ్రీగిరివాసుడై ఉంటాడు. ఈ ఇరువురు మొన్రాయి చేయింది అన్నారు ఆళ్వారులు. వీళ్ళు రెండుగా కనబడుతున్నవారు ఒక్కరై ఉన్నారు అన్నారు. అందుకని ఆయన మీరు చూడడంలో ఉంటుంది. మీరు ఎలా చూడండి, ఆయన ఉద్ధరిస్తాడు. మీరు చూడడం అంటూ చూస్తే చాలు, అది ఆయన కోరిక. అసలంటూ చూస్తే, మీరు ఎలా ముచ్చటపడి చూస్తే అలా కనబడతాడు. ఆయనకేం బాధ? ఇది వెంకటేశ్వర స్వామి వారిలో ఉన్నటువంటి గొప్పతనం. అంతటి దయాళువైనటువంటి పరమాత్మ ఏడు కొండలుగా మనం పైకెక్కడం ఎందుకు అంటే, అందులో రహస్యం చెప్పారు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని ఏడు చక్రములు దాటాలి. దాటి సహస్రారంలో పరమశివ పర్యంక నిలయం కింద ఆనంద దర్శనం అవ్వాలి. అలా ఆనంద దర్శనాన్ని పొంది తనలో తాను రమించిపోలేకపోతున్నాడు. వీడి మనస్సు పరమాత్మ యందు నిలబెట్టలేకపోతున్నాడు కలియొక్క ప్రేరణ చేత అని పరమాత్మ సులభ సాధ్యుడై ఇవాళ ఏడు కొండల మీద తాను నిలబడి, మనం కాళ్లతో తొక్కుతూ వెళ్ళినా, చెప్పులతో తొక్కుతూ వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఆఖరికి ఇవాల్టి రోజున కొండ మీద మల మూత్ర విసర్జన చేసిన మహానుభావుడు ఒప్పుకుంటున్నాడు. పాపరాశి పెరిగిపోతున్న కొద్దీ తనంత దయాళు అయిపోతున్నాడు. కొడుకు ఎంత అప్రయోజకుడైపోతే తండ్రి అంత బెంగ పెట్టుకున్నట్టు, వీణ్ణి రక్షించుకోవడానికి తండ్రి అంత ప్రయత్నం చేసినట్టు, ఎంతగా పాపమునందు లోకులు నిమగ్నత పొందితే అంతగా ఆయన దయ రోజు రోజుకి పెరిగిపోతుంది మహానుభావుడిది. అందుకని వెంకటాచలపతి అయ్యాడు. అది వెంకటాచలమైంది. అయితే ఈ ఏడు కొండలుగా ఎక్కడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం వేరు. మీకు వృషాద్రి అంటే చెప్పాను, ఆ వృషభాసురుడు తపస్సు చేశాడు. వృషాద్రి వర్ష
కోరిన కోరికలను వర్షిస్తుంది కాబట్టి నారాయణాద్రి నారాయణుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడు తపస్సు చేశాడు కాబట్టి నారాయణాద్రి పరమేశ్వరుడి యొక్క ఆ ఆనందాద్రిని క్రీడాద్రిని గరుత్మంతుడు తీసుకొచ్చాడు కాబట్టి గరుడాద్రి ఇలా దానికి పేర్లు వచ్చాయి కాదు కాదు ఈ ఏడు కొండల దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు లోపల పొందినటువంటి అనుభూతిని వారు చేసినటువంటి ప్రసంగంలో ఆ ఏడు కొండల్ని తాత్విక విచారణ చేశారు ఆయన నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి వెళ్ళారు ఓసారి అంటే చాలా మాటలు వెళ్ళారు వారు తిరుచానూరు గురించి ఒక ప్రసంగం చేశారు తిరు ఈశానూరు అని ఒక ప్రసంగం చేశారు మహాత్ముల యొక్క దర్శనం అంటే ఇలా ఉంటుంది కదా అనిపిస్తుంది మనకి ఆయన అంటారు మొట్టమొదట ఏ కొండ ఎక్కుతున్నారు మీరు మీరు మొదట ఎక్కే కొండకి వృషభాద్రి అని పేరు వృషభం అంటే ఏమిటి వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎవరికి వాహనం ఎద్దు పరమశివుడికి వాహనం ఎద్దు అంటే నిజంగా ఎద్ద మంత్రంలో దానికి చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః ద్వై శీర్షే సప్త హస్తా సో అస్య త్రయి భక్తః వృషభః రోరవీతి మహాదేవో మర్త్యాగం అవివేశ అని అది చత్వారి శృంగాః నాలుగు కొమ్ములు అవే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనబడేటటువంటి నాలుగు స్వరూపాలైనటువంటి శబ్దం త్రయో అస్య పాదాః భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉంటుంది త్రయీబద్ధ మూడు చోట్ల కట్టబడుతుంది నాభి కంఠము ఉదరము త్రయీబద్ధ వృషభ అటువంటిది సప్తహస్త విభక్తులు ఏడు విభక్తులు ఈ శబ్దము ఏదైతే ఉందో ఆ శబ్దము వేదమును సూచిస్తుంది మనకి మన సనాతన ధర్మంలో ప్రమాణం ఏదో తెలిసా అండి కన్ను ప్రమాణం కాదు నీ కన్ను చూసిన దాన్ని ఏది నిర్ణయించాలి బుద్ధి నిర్ణయించాలి బుద్ధి అన్ని వేళలా నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పొంది ఉండదు కొండ మీద పొగ కనపడింది అనుకోండి మంచు అంటుంది మంచు కనపడింది అనుకోండి పొగ ఉంటుంది పొగ అంటుంది దొంగ కనపడింది అనుకోండి దొంగ అంటుంది దొంగ కనపడ్డాడు అనుకోండి దొంగ అంటుంది కాదు కాదు ఒకనాడు తాడు కనపడింది అనుకోండి పావు అంటుంది పావు కనపడింది అనుకోండి త్రాడు అంటుంది అందుచేత మీరు ఈ కంటితో చూసి ఈ బుద్ధితో నిర్ణయిస్తున్నవన్నీ కూడా ప్రమాణములా కావు భగవత్ సంబంధమైనటువంటి విషయములో మనకి ప్రమాణము వేదమొక్కటే వేదము ఏది చెప్పిందో అదే ప్రమాణం అదిగో అటువంటి ప్రమాణమైనటువంటి వేదమును అంగీకరిస్తే తప్ప నువ్వు పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడానికి అనర్హుడవు వేద ప్రమాణమును అంగీకరించానని చెప్పి నమస్కారం చెయ్యడమే వృషభాద్రిని ఎక్కడం వృషభాద్రిని ఎక్కితే రెండోది ఏది ఎక్కాలి వృషాద్రిని ఎక్కాలి వృషాద్రి అంటే ఏమిటి మీరు వేదం చదువుకుని వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించేస్తే సరిపోతుందా సరిపోదు వేదం ఏం చెప్తుంది ధర్మం చెప్తుంది ఏ ధర్మం చెప్తుంది ధర్మం మారుతుంది సత్యము మారదు ఎందుకని ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం ధర్మం ద్వాదశి నాడు అన్నం తినడం ధర్మం కొడుకుగా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పుత్రధర్మం అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిచ్చినప్పుడు సోదర ధర్మం పక్కింటి వారి స్త్రీ కనపడినప్పుడు తను పుత్రధర్మంగా నిలబడాలి ఆవిడలో మాతృమూర్తిని చూసి తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్తృధర్మం పాటించాలి గురువు దగ్గరికి వెడితే శిష్యధర్మం పాటించాలి తన ఉద్యోగానికి వెడితే సేవక ధర్మం పాటించాలి ఎక్కడ తను ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలి అంతే తప్ప ఒక ధర్మాన్ని ఒక ధర్మంతో కలగాపులగం చేయకూడదు ఈ ధర్మాన్ని వైక్లభ్యం లేకుండా నువ్వు అనుష్ఠానం చేసిన నాడు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షితః నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి ఇలా నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠానము చేస్తూ ఉండడమే వృషభాద్రి తరువాత వృషాద్రి నిక్కుట అందుకని వృషభాద్రిని దాటి వృషాద్రిని దాటి తరువాత దేంట్లోకి వెళ్ళాలి గరుడాద్రిని ఎక్కాలి గరుడంటే ఎవరు దూరదృష్టి కలిగిన వాడు గరుడు ఎంత ఆకాశంలో విహరిస్తూ ఉండనివ్వండి ఎంత దూరంగా ఉన్నదాన్నైనా స్పష్టంగా చూస్తాడు అందుకని ఆయన యొక్క అనుగ్రహం ఉందా గరుత్మంతుణ్ణే వేదం కింద చెప్తారు అందుకని గరుడుని యొక్క అనుగ్రహమును పొందుట అంటే దేన్ని పొందడం వేదములో యువతల ఉన్న ధర్మాన్ని తాను నిరంతరము పాటిస్తూ వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తాను పొందగలగడం ఆ జ్ఞానాన్ని తను తెలుసుకోవడం ఇది గరుడాద్రిని అధిరోహించుట గరుడాద్రి దాటితే దేనికి వెళ్ళాలి అంజనాద్రికి వెళ్ళాలి అంజనము అంటే ఏమిటి ఇంతకు ముందు మీకు కనపడని వస్తువు కనపడేటట్టు చేసేదానికి అంజనం అని పేరు
ఆయన కళ్ళకి అంజనం పెట్టుకున్నాడు ఏంటంటే చీకట్లో చూస్తున్నాడంటారు. అంజనం పెట్టుకుంటే ఏమవుతుంది, ఎవ్వరికీ కనపడని వస్తువు మీకు కనపడుతుంది. ఇప్పుడు ఏమైంది, వేదములో ఉండేటటువంటి పూర్వ భాగమైనటువంటి ధర్మమును కర్మమును మీరు ఆచరిస్తే, ఉత్తర భాగమైనటువంటి జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటే, ఆ జ్ఞానమునందు ప్రవేశిస్తే, దాని చేత మీరు అది అనుష్ఠాన పర్యంతములోకి రావాలి కాబట్టి నిరంతరము రక్షింపబడడానికి ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది గాయత్రి వంటి మంత్రముల చేత నిరంతరము లోపల ఉండేటటువంటి ఆత్మదర్శన ప్రయత్నశీలుడైనటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి వ్యక్తి గరుడాద్రిని అధిరోహించినవాడు. ఇలాంటి గరుడాద్రిని అధిరోహిస్తే తర్వాత కొండ ఏదెక్కుతాడు, శేషాద్రిని ఎక్కుతాడు. శేషుడెవరు, నిరంతరం స్వామి దగ్గర ఉంటాడు, శేషమై ఉంటాడు. ఆయనకేం కోరిక ఉండదు, ఆయనకెప్పుడు భగవంతుణ్ణి వహించడమే. శేషుడు ఏం చేస్తాడు, పడుకుంటే స్వామివారికి పరుపు అయిపోతాడు, స్వామివారు కూర్చుంటే కుర్చీ అయిపోతాడు. ఎప్పుడు స్వామివారికి మారి 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 సేవ చేస్తాడు. ఆయన తల పెట్టుకుంటే తలగడా అయిపోతాడు. ఆయన అవతారం తీసుకుని వస్తే ఒకసారి త్రేతాయుగంలో లక్ష్మణుడు అయ్యి వచ్చాడు బెంగెట్టుకున్నట్ట. అయ్యో నేను లక్ష్మణుడిని అయ్యి వచ్చాను, పెద్దవాడిగా పాపం కష్టాలన్నీ పరమాత్మ పడ్డారు, ఈ మాట కష్టాలన్నీ నేను పడతాను, అందుకని నేను పెద్దవాడిగా పుడతానని బలమమిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణండనటి ఘనుడు సుతుడు. ఒకసారి బలరాముడిగా వచ్చాడు ఆయన. అందుకని ఎప్పుడూ పరమాత్మని విడిచిపెట్టకుండా ఆయన వెంట తిరిగి సేవ చేస్తుంటాడు. ఇదే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సందానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్భువర. ఏది చేస్తున్నా ఆ భగవంతుడి సేవగా చేస్తూ పొంగిపోతూ చేసిన వాడికి ఫలమునందు అపేక్ష ఉండదు. ఒకసారి సంకల్పం చేస్తాడు, సర్వేశ్వరుడికి నమస్కారం చేసుకుంటాడు, బయలుదేరుతాడు. ఫలితం వచ్చిందా, సంతోషిస్తాడు. ఫలితం రాలేదా, ఫలితం రాలేదని అనడు. మీరు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తండ్రి సుశిక్షితుడైన కుమారుడు అనుకోండి, చాలా ధర్మం తెలిసిన కొడుకుని ఈ పని నువ్వు చెయ్యకు అన్నాడు అనుకోండి. కుమారుడు అడగడు తండ్రిని, నాన్నగారు ఈ పని నన్ను ఎందుకు చెయ్యొద్దన్నారండి అనడు. ఏమో మా నాన్నగారు నన్ను ఈ పని చెయ్యొద్దు అన్నారు అంటే ఆ పని నేను చెయ్యడం చేత నాకేదో ప్రమాదం పొంచి ఉందన్నమాట, అందుకే నన్ను నాన్నగారు ఆ పని చెయ్యొద్దన్నుంటారు అని వెళ్ళిపోతాడు. పింకివాడైన కొడుకు ఏం చేస్తాడు, నాకు నాన్నగారు చేయనివ్వలేదు అది చేయనివ్వలేదు అంటాడు. అందుకని కర్మము యొక్క ఫలితాన్ని సంగము లేకుండా త్యాగము చేసినటువంటి భక్తుడు ఏది రానివ్వండి, ఫలితము తను అనుకున్నది రానివ్వండి రాకపోనివ్వండి, మనస్సునందు కుంది భగవంతుడి పాదములు విడిచిపెట్టడు, ఇక్కడే మీకు తేడా వచ్చేస్తుంది. కామ్యముతో భగవంతుని ఆరాధన చేసిన వాడు తన కోరిక తీరలేదా, భగవంతుడికి దూరం అయిపోతాడు. ఎందుకంటే నా కోరిక తీరలేదు, ఏమి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళేది, అధిక్షేపిస్తాడు. భగవంతుని యందు మనస్సు నిమగ్నమై ఉందనుకోండి, ఒకవేళ నిజంగా వాడి కోరిక తీరకపోయినా కోరిక తీరకపోవడంలో భగవంతుణ్ణి చూసుకుని ఆనందిస్తాడు. తుకారాం గారికి గయ్యాళి భార్య వచ్చింది. పరమాత్మ అయ్యంత అదృష్టవంతుడున్నాయా, గయ్యాళి భార్యని ఇచ్చావు అందుకని నాకు సంసారం మీద మోహం లేకుండా పోయిందన్నారు. తప్ప నాకు ఇంత గయ్యాళి భార్యని ఇచ్చావు, జీవితంలో సుఖశాంతులు లేకుండా చేసేసావు తండ్రి అని అనలేదు. తులసీదాసు గారికి భార్య లోయి ఒక్క మాటతో జ్ఞానాన్ని ఇచ్చింది, అంత గొప్ప భార్యనిచ్చావు తండ్రి, దానివల్ల నేను రామచంద్రమూర్తికి భక్తుండయ్యానన్నారు. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కలగని గ్రహగతుల్ కుందింపని మేలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఎంత పెద్ద ఉద్యోగంలో ఉండనివ్వండి కొడుకు, కష్టపడి మూడు నెలలకో నాలుగు నెలలకో ఒక్కసారి సెకండ్ సాటర్డే సండే వచ్చేటప్పటికి నాన్నగారి దగ్గరికి వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నాకు నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని నాన్నగారితో కలిసి భోజనం చేసి నాన్నగారితో కలిసి సంధ్యావందనం చేసుకుని నాన్నగారి పూజకి మళ్ళీ నేను చిన్నప్పుడు చేసినట్టు ఒక్కసారి పూజామందిరం అంతా తుడిచేసి మణ్ణీళ్ళు పట్టుకొచ్చి నాన్నగారికి పెట్టి నాన్నగారి దగ్గర కూర్చుని నాన్నగారికి గంధం తీసి పూజ చేసుకోవడానికి ఇచ్చి నాన్నగారు భోజనం చేసేసి పడుకుంటే నాన్నగారు చెప్పే మంచి మాటలు వింటూ ఆయన కాళ్ళు పడుతూ నాన్నగారు మళ్ళీ నిద్రలేచి సాయంకాలం భజన చేసుకుంటున్నప్పుడు నాన్నగారి పక్కన కూర్చుని భజన చేసి నాన్నగారు రాత్రి నిద్రపోవడానికి పడుకున్నప్పుడు ఏ పరమ పవిత్రమైనటువంటి పాదాలు నన్నింత ఉద్ధరించాయో ఆ పాదాలు నాన్నగారివి ఒక్క గంట సేపు ఒత్తి
ఆయన నిద్రపోయిన తర్వాత నిద్రపోయి మళ్ళీ నాన్నగారు నిద్ర లేవక ముందు నేను నిద్ర లేచి స్నానం చేసేసి మడి కట్టుకుని నీళ్లు తెస్తుంటే నిద్ర లేచిన నాన్నగారు నన్ను చూసి ఒరే నువ్వు వచ్చావురా ఇవాళ చూసావా మన్నీళ్లు తెచ్చేసామని పొంగిపోతున్న నాన్నగారి ముఖం చూసుకోవడానికి వచ్చానమ్మా అన్న కొడుకుని చూసి తండ్రి ఎంత పొంగిపోతాడు అంతేగాని నాన్నగారు ఈలోగా ఎవరికన్నా ఏమైనా రాసిచ్చేస్తారేమో అని బెంగెట్టుకుని వస్తూ ఉంటానమ్మా నెలకోసారి అన్నాడు అనుకోండి ఎంత అసహ్యంగా ఉంటుందా తండ్రికి ఎవరికి ఇస్తాడు వీడికే ఇస్తాడు కానీ అలా అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది వెంకటాచలానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చెయ్యకుండా ఉండలేక జుత్తు కొంచెం పెద్దదైపోతే స్వామి నిన్ను చూసి ఇన్నాళ్ళు అయిపోయిందా అని తల దువ్వుకుంటున్నప్పుడు అలా బెంగొచ్చి రెండు రోజులు సెలవులు వచ్చాయని వచ్చేసానండి ఇదేం పెద్ద టౌకి వేసుకోక్కర్లేదు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయి అమ్మయ్యా స్వామి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసానయ్యా అని పొంగిపోయి తిరిగి వచ్చేసారనుకోండి మీరు చూసుకోవాలా ఆయన చూసుకుంటాడా నేను చూసుకుంటానన్నాడు ఆయన ఎవరు నా గురించి తాపత్రయపడుతున్నాడో వాడిని రక్షించుకోవడం నా ధర్మం అన్నాడు పిల్లవాడికి ఏం తన రక్షణ తను చూసుకోడు పెరట్లో ఆడుకుంటుంటాడు వంట చేసుకుంటున్న అమ్మ 10 నిమిషాలకోసారి వచ్చి బాల్కనీలోంచి పిల్లాడు ఏం చేస్తున్నాడో చూసుకుంటూ ఉంటుంది అమ్మ వీడెక్కడ పడిపోతాడో అని రక్షించుకోవడం అమ్మ ధర్మం అయినట్టు నిద్రపోతున్న అమ్మ నిద్దట్లో కూడా పిల్లవాడిని తడువుకుని తన దగ్గరికి చేర్చుకున్నట్టు మనం ప్రమత్తతతో ఉన్న తాను అప్రమత్తుడై తన పాదముల దగ్గరికి తాను లాక్కుంటూనే ఉంటాడు ఇది దర్శనం అందుకని పుణ్యాపుణ్యములను లేకపోతే ఫలితాన్ని అపేక్షించకుండా కేవలం భగవత్ప్రీతి కొరకు కర్మాచరణం అనేటటువంటి స్థాయిని మీకు ఇవ్వగలిగినటువంటిది వెంకటాద్రి ఇప్పుడు ఏమైంది మీరు చేసే పనిచేత పాపమో పుణ్యమో మీకేమైనా వచ్చిందా ఏది చేసినా మీ మనస్సు ఎప్పుడూ భగవంతుడి దగ్గరే ఉంది కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము భగవంతువలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు హాయిగా కూర్చుని సంతోషంతో తెల్లవారేటప్పటికి తులసిదళాల్ని తీసి పరమానందంతో స్వామివారి పాదాల వంక చూస్తూ ఆ పాదాల మీద తులసిదళాలు వేసి మీరు మానసికంగా శిరస్సు ఉంచి ఆయన పాదముల మీద తలపెట్టి నమస్కారం చేసినప్పుడు ఆ తులసి వాసన మీ ముక్కుల్లోకి వచ్చేస్తుంటే మత్తెక్కిపోయినటువంటి హృదయం ఏదుందో దానికి లౌకికమైనటువంటి కోరికలు ఎందుకుంటాయి మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని విచికలతో రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత చిత్త మీరీతి ఇతర విషయంబు చేరవేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ఆ సర్వేశ్వరుడి పాదములలోంచి స్రవించేటటువంటి మందార మకరందాన్ని తాగడానికి అలవాటు పడి మత్తిక్కిపోయినటువంటి హృదయం వేరొక విషయం నందు లగ్నం అవ్వమంటే మాత్రం ఎలా లగ్నం అవుతుంది దానికి అలవాటు పడిపోయాక అలా ప్రవర్తించేవాడు లేచినా పడుకున్నా ఏది చేసినా ఆ సర్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ పొంగిపోవడానికి అలవాటు పడిపోయిన వాడికి పాపం అంటామంటే మాత్రం ఎక్కడంటుతుంది అగ్నిహోత్రాన్ని చెద పట్టుకోగలదా పట్టుకోలేనట్టు వేం పాప కటతే వాడికి పాపము లేదు పుణ్యము లేదు ఎక్కడైనా ఉందా పాపాన్ని కూడా కటతి తీసవతల మారేస్తుంది ఇది వెంకటాద్రి ఆ వెంకటాద్రిని దాటిన తరువాత అక్కడొక్క చోట వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసేసి కిందకి దిగగానే పాపరాశి లోపల ప్రవేశించిందా మళ్ళీ తప్పుడు ఆలోచనలు బయలుదేరాయా గురుగు చుందురు జుత్తు 900 సార్లు దాని పాపమేమో కనరాదు అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మనవుండు అన్నాడు ఆధునిక కవి అందుకని మారవలసింది ఏది మారాలి ఒకసారి వెంకటేశ్వరుణ్ణి చూస్తే నివర్తయ మనోమత్త మనస్సు మారాలి అది మారకపోతే ఎందుకని అంటారు శంకరాచార్యుల వారు నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వ పాదాబ్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్రూదయ విహకింతే నవపుష ఆ భక్తిని పొంది వచ్చాడా
ఆ జ్ఞానము కలిగిందా నారాయణాద్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి భగవానుడు ఒక్కసారి ఆ జ్ఞానం ఇచ్చాడా? మీకు ఎక్కడ కనపడ్డాడు భగవానుడు? కావ్యకంఠ గణపతి మునికి భగవంతుడు ఎక్కడ కనపడ్డాడు? నిన్నటి రోజున ఇంత అంకురంగా ఉండి ఇవాళ లేచేటప్పటికే అలా పైకి లేచినటువంటి గడ్డిపరక ఆకుపచ్చతనంలో భగవంతుణ్ణి దర్శించారు. హాసి గడ్డిపరక, నిన్ననింత మొలకవా, ఇవాళ పొద్దున్నకి ఇంత గడ్డిపరకవా, సూర్యకిరణాలు పడేటప్పటికి లేత ఆకుపచ్చ రంగలో మెరుప, నీ మీద మంచు బిందువా, ప్రాతర్వేళల మంచు జింకుకు మీ జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంత రహించన్ సర్వభూతంబులం శీతశ్రాంతి వడంకదానచల ఈ చెల్వొందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రసింబోలె నల్వంకలన్నంటారు. చూడగలిగిన కన్నున్నవాడికి అంతటా పరమాత్మయే. ఆయన అంటాడు, తెల్లవారి లేస్తే కవి చలికాలానికిట అందరూ గడగడగడగడ వణికిపోతున్నారట. వణికిపోతుంటే భూదేవి కూడా వణికిపోయింది అనుకోండి, చలికి అమ్మో చలేస్తోందని భూమి కూడా గడగడగడగడ వణికింది అనుకోండి, భూకంపం వస్తుంది. కంపనమే కదా చలింటే. మనం కంపించినట్టు కుక్క కంపించినట్టు కుక్క కూడా దాలిగుట్టలో పడుకుంటుంది, పక్షులు గూట్లో పడుకుంటాయి, భూమి కూడా చలికి కంపించింది అనుకోండి, మన బ్రతుకులేమవుతాయి? అందుకనిట సీతర్త ప్రభుడిచ్చు, ఆ సీతాకాలానికి అధిపతి అయిన పరమాత్మ ఉన్నాడే, ఆయన చూశాట. ఓహో, నువ్వు మాత్రం వణకకుండా వీళ్ళందరినీ రక్షించడానికి, నా భార్యవి కదా భూదేవివి, రక్షించడానికి నువ్వు వణకకుండా చలిని తట్టుకున్నావా? చూడు, నువ్వింత గొప్పగా తల్లివై బిడ్డల్ని కాపాడినందుకు నేను నీకు ఏం వరమిస్తున్నానో తెలుసా? కానుకిస్తున్నాను, తీసుకో అని భూకాంతకి చుట్టూ వజ్రముల రాసులు పోసేశాట. ఏమిటట రాసులు? పచ్చగడ్ల మీద పడినటువంటి చిన్న చిన్న మంచునీటి బిందువులు సూర్యకిరణాలకి ప్రకాశిస్తే సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలిన వంకలన్, భూకాంతకి పరమాత్మ ఇచ్చిన వజ్రాల రాసుల బహుమానాల్లా ఉన్నాయిట. చూడగలిగిన కన్నున్నవాడికి ఎక్కడ పరమాత్మ లేడు. నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ ఫీన్యాయిచ సికత్యాయిచ ప్రవాహ్యాయిచ అంతటా పరమాత్మయే. ఈ పరమాత్మ దర్శనం అలవాటైపోయింది అనుకోండి, వాడికి ఏమొస్తుంది? త్రేణుపు వస్తుంది, ఆనందం 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 అర్ణవమైపోయి ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా ఆనందమే. ఒక కాయ కోస్తే అందులో పురుగు కనపడింది అనుకోండి, ఆనందం. తులసీదాసు గారు ఎంత పొంగిపోయారండి, ఏమి భక్తి భావన. తులసీదాసు గారు రామాయణం రాసుకుంటున్నారు, హనుమ వచ్చి ఏం రాశావన్నారు, అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా పుష్పించున్నాయన్నారు, నీ మొహం ఎర్రగా ఉన్నాయన్నారు హనుమ. అంటే కాదు స్వామి, నేను మానసికంగా దర్శనం చేశాను, అశోకవనంలో చెట్లకి తెల్లటి పువ్వులు ఉన్నాయన్నారు తులసీదాస్ గారు. కాదు, పువ్వులన్నీ ఎరుపు అన్నారు హనుమ. అంటే నేనా సుందరకాండలో వెళ్ళి చూసిచ్చిన వాడివి నువ్వా, నే చెప్పినట్టు రాయి, పువ్వులు ఎరుపని మార్చన్నారు. అంటే తులసీదాస్ గారు, అమ్మ బాబోయ్ ఇంతో మనం ఎక్కడ వాదిస్తాం, ప్రత్యక్ష సాక్షిని అంటాడు అని రామచంద్రమూర్తిని ధ్యానం చేశారు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు. హనుమ ఏమిటి నీ ఎల్లరన్నారు. స్వామి, అశోకవనంలో పువ్వులు తెల్లగా ఉన్నాయని రామాయణం రాస్తున్నాడు తులసీదాసు, నే చూసినప్పుడు ఎర్రగా ఉన్నాయి పువ్వులన్నీ అన్నారు. అంటే స్వామి అన్నారు, అల్లా అనకు, ఆ ఋతువులో అప్పుడు పూసిన పువ్వులు తెలిపే, నీకెందుకు ఎర్రగా కనపడ్డాయో తెలుసా? ఆ చెట్టు మీద కూర్చుని కిందకి చూసావు మీ అమ్మని, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఎర్రక్షిత రఘవలక్ష్మణాభ్యాం సరాక్షసీభి వికృతే క్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. మా అయ్య రామచంద్రమూర్తి భార్య రాక్షసల కాంతల చేత పరివేష్టింపబడి ఒక చెట్టు కింద ఒక్క పట్టుబట్ట కట్టుకుని ఇలా ఉండిపోవడం ఆ 10 నెలల నుంచి అని కోపంతో చూశావు, నీ కన్నులు ఎరిపెక్కి తెల్లటి పూలు ఎర్రగా నీ కనబడ్డాయి హనుమా, పువ్వులు తెలిపేలా రాయిని అన్నారు. ఇది పారవశ్యమైనటువంటి భక్తి ఉన్నవాడికి సర్వత్ర పరమాత్మ దర్శనమే. ఈ దర్శనం పొందుతున్నవాడికి రామకృష్ణ పరమహంస ఎంత పొంగిపోయారు. మేక అరుపులో, పసిపిల్లాడి ఏడుపులో, ఆవు గొంతెత్తి అమ్మా అని అరిస్తే అందులో అమ్మవారిని పిలిచినటువంటి ఆ భక్తి కనపడింది రామకృష్ణ పరమహంసకి. ఆఖరికి మహాభక్తులు ఎంత ఆశ్చర్యపోయారో తెలుసా అండి. భక్తి ఉన్నవాడికి పరమాత్మ దర్శనం అంటే, కబీరుదాసు గారు రహదారి మీద వెళ్ళిపోతున్నారు, ఒక స్త్రీ జొన్నలు తిప్పుతోంది, ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు. గురువుగారు వచ్చి నీళ్లు తల్లి పైకి లేపారు, ఎరా నాయన అలా పడిపోయావు అన్నారు, ఆ తిరగలు చూసి పడిపోయానన్నాడు. అదేమిట్రా అలా పడిపోయావు, తిరగలు చూస్తే పడిపోవడం ఎందుకన్నారు. అంటే పరమాత్మ కూడా ఇలా కనపడనటువంటి హస్తంతో పట్టుకుని జీవులనబడేటటువంటి జొన్నల్ని తిరగలితో వేసి పుణ్యము పాపము అనే రెండింటి మధ్య పెట్టి గుండె చేసేస్తున్నాడు. ఇలా అయిపోతోంది కదా జీవితం అని బెంగపెట్టుకు పడిపోయానన్నారు. గురువులు ఎంత గొప్పవారో చూడండి, దర్శనం అంటే అలా ఉంటుంది మహాత్ముల దర్శనం. ఓయ్ పిచ్చాడా, తిరగలిలో పడ్డ జొన్నలు అన్నీ పిండైపోతున్నాయి,
కానీ ఏది తిప్పుతోందో దాని చుట్టూ చేరిన జొన్నలు మాత్రం పిండవట్లేదు చూసుకో అన్నారు. అందుకని తిప్పేవాడి పాదాలు నువ్వు ఒట్టుకున్నావా, వాడు నిన్ను రక్షించేస్తాడు, పాదాలట్టుకో నీకు బెంగ ఎందుకన్నారు. అందుకని ఈ రక్షకత్వం, ఈ పరమాత్మతత్వం అంతటా కనపడిన వాడికి ఏడుకొండల మీద కనపడతాడా వెంకటేశ్వరుడు? ఇక్కడే కనపడతాడు, అక్కడా కనపడతాడు, ఎక్కడా కనపడతాడు. ఇది జ్ఞానాద్రి. అందుకని ఏడు కొండలు ఎక్కామంటే ఏడు కొండలలో వృషభాద్రితో మొదలుపెట్టి నారాయణాద్రి దగ్గరికి వెడితే ఈ జ్ఞానమును పొంది చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా భయం లేకుండా శంకరాచార్యులు వారు నేర్పుతారు చచ్చిపోవడం ఎలాగో. యథాపుత్ర మిత్రాద యో మత్సకాశి రుదాత్యస్య హాకీతృ సీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో చజస్రం ప్రవాణి. ఎప్పుడు ఇక్కడ శ్రీనివాసుడినే పెట్టుకోవడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవాలని శరీరం ప్రయత్నం చేస్తుంటే అందుకోలేకపోతుంటే ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంటే బెంగ పెట్టేసుకుని నీళ్ల కోసం తడుముకుని భార్య కోసం తడుముకోకుండా ఆ సమయంలో తండ్రి వెళ్ళిపోతోంది శరీరం. అమ్మయ్యా ఇంకా నాకు బంధనం లేదు అని చిట్ట చివర కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు చుట్టూ చేరి యథాపుత్ర మిత్రాద యోమత్స కాశి రుదాత్యస్య హాకీదృశీయోత శంతి శరీరాన్ని కింద పెడుతుంటే మా నాన్నగారికి పరుపు మీద పడుకోవడం తప్ప కింద పడుకోవడం అలవాట్లేదు, కింద పడుకోపెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే కొడుకు తెచ్చి తులసి తీర్థం పోస్తుంటే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే భార్య ఏడుస్తుంటే అవి నా చెవిన పడకూడదు. నాకు చజస్రం ప్రభాణి, నా కళ్ళల్లో ఏం కనపడాలో తెలుసా? నేను ఆనంద నిలయాధీశుడై ఆ పీఠం మీద కూర్చుని నవ్వులు విరజిమ్ముతూ కటిహస్తాన్ని వరదహస్తాన్ని పట్టి నా పాదాలు నమ్ముకో నీకు సంసారం ఇక్కడ వరకే అని అభయం ఇచ్చినటువంటి స్వామి కన్నులలో మెరిసిపోతుండగా స్వామి ఇంకా నీ దర్శనానికి ఏడుకొండలకి రావక్కర్లేదు, నీలో నేను ఒకడనైపోతున్నాను, ఎంత అదృష్టం, ఇంకా మన ఇద్దరికి ఎడబాటు లేదు, నువ్వే నేను నేనే నువ్వు అంటూ అమ్మయ్యా అని చెమట ఒళ్ళంతా పట్టొచ్చిన వాడు బనీ నిప్పి అబ్బా అని విసిరి బారేసినట్టు అమ్మయ్యా ఈ బంధన వదిలేసిందని శరీరాన్ని వదిలిపెట్టి పరమాత్మలో కలిసిపోయేటంతటి ఆనందంతో శరీరాన్ని వదులుతూ ఉన్నన్నాళ్ళు సర్వత్ర పరమాత్మని దర్శింపగలిగిన వాడెవడున్నాడో సంచిత ఆగామి ప్రారంభములు దూదికొండలో నిప్పురవ్వ పడితే కాలిపోయినట్టు వెంకటాద్రి మీద ఎక్కడం వల్ల పాపరాశి కాలిపోవడంతో నారాయణాద్రి చేత జ్ఞానం ఆవిర్భవించి నిలబడినవాడు వెంకటాచల మహాత్యమును పొందినవాడు. అందుకని ఆ వెంకటాచలానికి అంతటి మహాత్యం ఉన్నది. రేపటి రోజున ఆ కొండ మీద ఉండేటటువంటి విశేషాలు, అక్కడ ఉండేటటువంటి తీర్థాల విశేషాలు, ఎందుకు ఏ ఏ తీర్థంలో ఏ స్నానం చేస్తారు, ఈ విషయాల్ని మీకు వివరణ చేస్తాను. అయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం ఎలా వస్తుందో తెలుసా అండి? ప్రసాద రూపంలో వస్తుంది. అందుకే మీరు వెంకటాచలం వెడితే తప్పకుండా ఏది తీసుకుంటారు? ప్రసాదం తీసుకుంటారు. ఇంటికి తెచ్చి కూడా ప్రసాదం అందరికీ పెడతారు. ఇక్కడ వెంకటాచల వైభవం జరుగుతోందని పరమేశ్వరుడికి నివేదన చేయబడినటువంటి పరమ పవిత్రమైన ప్రసాదాన్ని బయట ఏర్పాటు చేశారు. ఇది సర్వేశ్వరుడు పులకించి మాకిచ్చిన అనుగ్రహం, ఇక్కడే మేము వెంకటాచలం ఎక్కేసినట్టు అని మనస్సులో స్మరించి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని తీసుకుని వెళ్ళవలసినదిగా ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాజాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.